అనుగుంటిని లోకమంతా మరచితిని విలువైనది కనుగుంటిని నీ నామం స్తుతించుటలో యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో నా కుమ్మరివి నీవేనయ్యా, నా బలము నీవేనయ్యా, నా ఆత్మయు నీవేనయ్యా, నన్ను బొమ్మను చేసిన నా కుమ్మరివి నీవే అంటూ మనందరము కలిసి పాడి గొప్ప దేవుని మహింపరుదాం. హల్లెలూయా. నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే, నా బలము నీవే, నా ఆత్మయు నీవే, నా బలము నీవే, నా ఆత్మయు నీవే.
నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా పాడుదాం నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా మీరు కూడా అందరం కలిసి నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా నా కుమ్మరి నీవే నా ప్రాణము నీవే నా కుమ్మరి నీవే నా ప్రాణము నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా అందరం నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా నేను ఎండను వెళ్తే నీడను ఇచ్చావు నాకు చీకటిలోను వెలుగై నిలిచావు నేను ఎండను వెళ్తే నీడను ఇచ్చావు నాకు చీకటిలోను వెలుగై నిలిచావు నా నీడ నీవే నా వెలుగు నీవే 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 నా ఫలము నీవే నా ఆత్మయు నీవే పాడుదాం నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా యేసయ్యా నన్ను బొమ్మను చేసిన అందరము కలిసి పాడుదాం నా కుమ్మరివి నీవే నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవి నీవేనయ్యా పాడుదాం అందరము కలిసి స్తోత్రం నేను దారి కానక తిరుగువేళ నాకై దారిని చూపి నడిపించావయ్యా నేను దారి కానక తిరుగువేళ నాకై దారిని చూపి నడిపించావయ్యా మరొకసారి నేను దారి కానక తిరుగువేళ నాకై దారిని చూపి నడిపించావయ్యా నా దారి నీవే నా దిక్కు నీవే నా దారి నీవే నా దిక్కు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా గ్లోరీ టు మాస్టర్ నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవే ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా మన ప్రభువుల ప్రభువు వస్తున్నాడు మనలను తనతో కూడా తీసుకు వెళతాడు రానయ్యున్నాడు మన ప్రభువుల ప్రభువు వస్తున్నాడు మనలను తనతో కూడా తీసుకు వెళతాడు నా ప్రభువు నీవే నా రాజు నీవే నా ప్రభువు నీవే నా రాజు నీవే నా ప్రభువు నీవే నా రాజు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నా దారి నీవే నా దిక్కు నీవే నా దారి నీవే నా దిక్కు నీవే నా నీడ నీవే నా వెలుగు నీవే నా నీడ నీవే నా వెలుగు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా చప్పట్లు కొడుకు నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన మూడు మారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు మూడు మారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు
ఆరానుభవ మధురముగా వాక్షగలవు నీవు మారానుభవ మధురముగా వాక్షగలవు నీవు సర్వలోకానికే చక్రవర్తి వినివే సయ్యా సర్వలోకానికే చక్రవర్తి చక్రవర్తి వినివేసయ్యా శర్మ చక్రవర్తి వినివేసయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి వినివేసయ్యా నా సన్మానానికే వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వక వందనాలు మీ అందరికి తెలియచెప్పుకుంటున్నాం. అందరు బాగున్నారండి? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చూడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. ఈ మాటలు మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభు రాకడ, రెండవ రాకడ దొంగవలే వచ్చుచున్నాడు. దొంగవలే వచ్చుచున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దొంగ ఏ జామున వస్తాడో ఎవరికి ఎలా తెలీదో. దొంగ దేనికి వస్తాడు? ఇనప సామాన్లు తీసుకెళ్ళటానిక, లేకపోతే చేట కుర్చీలు బల్లలు తీసుకెళ్ళటానిక. ఆ ఇంట్లో ఏది విలువైనదో ఆ విలువైన దాన్ని మాత్రం తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన దృష్టిలో విలువైన వాళ్ళు ఎవరో చెప్పన, భక్తులు విలువైన వారు. ఆ భక్తుల్ని తీసుకుని వెళ్ళిపోవడానికి రాబోతున్నాడు ఆయన. అది ఎలా రాబోతున్నాడు? దొంగ వలే రాబోతున్నాడు ఆయన. అంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఆ రాకడ జరిగిద్దో ఎవరికి తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ కనురెప్ప పాటలో జరగబోతుంది ఏసయ్య రాకడ. దొంగ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికి ఎలా తెలియదు. ఏసయ్య ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికి తెలియదు, సిద్ధపడిన వారికి తప్ప. సిద్ధపడిన వారికి కూడా ఎలా తెలిసిద్ది? రెప్పపాటలో వాళ్ళు ఆయన దగ్గర ఉంటారు అంతే, వాళ్ళకు కూడా తెలియదు. కన్నుర రెప్పబాటలో వాళ్ళకి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు చేసిన పుణ్యకార్యం ఏంటంటే, పరిశుద్ధంగా వారి ఘటాన్ని కాపాడుకుంటూ నీతిగా యథార్థంగా జీవిస్తూ ఆసక్తిగా భక్తి చేస్తూ దేవుని సన్నిధిలో శ్రద్ధగా భక్తి చేస్తారు. అది వాళ్ళు చేసిన మంచి. అలా చేస్తూ సిద్ధపడిన వాళ్ళు, వాళ్ళ నిద్రలో ఉన్నారనుకోండి, వాళ్ళ కళ్ళు తెరిచేటప్పటికి ఆయన ముందు ఉంటారు అంతే. ఏంటా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, ఆయన ముందు ఉంటారు. అంటే కన్నుర రెప్పబాటు అంటే అంతే.
ఇక్కడ డ్రైవ్ చేస్తా ఉంటారు, బైక్ డ్రైవ్ చేస్తా ఉంటారు. ఈ బైక్ డ్రైవింగ్ ఏమైందో తెలియదు, బండి ఏమైందో ఏమైందో తెలియదు. బైక్ డ్రైవ్ చేస్తాను పై అక్కడ ఉంటారు, వాళ్ళు నడుస్తూనే ఉంటారు రోడ్డు మీద, అక్కడ ఉంటారు. చర్చిలో చప్పట్లు కొడతానే ఉంటారు, టక్మని అక్కడ ఉంటారు. ప్రభు దగ్గర అక్కడ చప్పట్లు కొడతా ఉంటారు. అంటే ప్రభు రాకడ జరిగేది ఆల్ ఆఫ్ ఎ సడన్ అలా జరగబోతుంది. అయితే ఈ ప్రభు రాకడ సమయంలో ఎలా సిద్ధపడాలి, ఈరోజు నా సబ్జెక్ట్. ఎందుకంటే నేను కొంచెం దీని గురించి ఎప్పుడు నేను చెప్పలేదు, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ నాకు కూడా, కనుక దాని గురించి కాస్త మనం చూద్దాం. చూడండి, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. బట్టలు లేకుండా రోడ్డు అంటే తిరుగుతున్నారు అనుకోండి, నైట్ టైం పెద్ద ప్రాబ్లం ఉంది, ఎవడ చోట కాబట్టి ఎవడ కనపడదు కాబట్టి. అయితే అదే పగలాడుకోండి ఎట్లా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకు ఎవరైనా చూస్తారేమో అనే భయంతో తన బట్టలను తన దిశమలను కప్పుకున్నవాడు ధన్యుడు. అంటే చూడండి, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున అన్నాడు. చూడండి, దిగంబరుడు అంటే ఏమీ లేకుండా, ఏమీ లేకుండా సంచరించుచున్నందున జనులు తమ దిశమలను అంటే ఆ సిగ్గును చూస్తారేమో అని మెలకవగా ఉండి ఆ వస్త్రాన్ని ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకునేవాడు ధన్యుడు. ఇందుకే వస్త్రం ఏంటి, ఈ వస్త్రాన్ని గురించి కాసేపు కొన్ని విషయాలు కొన్ని సందర్భాల దగ్గరికి వెళ్ళి ఈ వస్త్రాన్ని కాపాడుకున్న వాళ్ళు ధన్యులు. వస్త్రాన్ని పోగొట్టుకున్న కొంతమందిని గురించి మీకు నేను తెలియచెప్పి ఈ సందేశాన్ని కంక్లూజన్లో తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా, ఏదేను వనములో ఆదాము హవ్వలకు వాళ్ళ దిగంబరులు అని మనం అనుకుంటాం, కానీ వారికి దేవుడు వస్త్రం కప్పాడు. కప్పిన ఆ వస్త్రం దాని రక్షణ వస్త్రం అంటారు. ఇప్పుడు ఈ రక్షణ వస్త్రం వారికి కప్పాడు, వారు ఎంతో ఆనందంగా ఆశీర్వాదకరంగా ఆహ్లాదకరంగా ఆ ఏదేను వనంలో తిరుగుతూ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన వచ్చేటప్పటికి నేను ముందంటే నేను ముందని పరుగు పరుగున పిల్లలు వచ్చి చూడండి, నేను ముందంటే నేను ముందని పరుగు పరుగున వెళ్ళిపోయి ఆయన పట్టుకొని ఆయనతో కలిసి ఆనందిస్తూ చక్కని ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తూ ఉండేవారు. ఒకనొక రోజున ఆ తోటలో ప్రవేశించాడు సర్పం రూపంలో అపవాది. ప్రవేశించి వాళ్ళకి మోసం మాటలు చెప్పి దేవుడి మీదే అనుమానం కలిగేటట్టు చేసి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పనే చేయించాడు. అంటే ఏం చూపించంటే ఒక పండును అట్రాక్టివ్గా చూపించాడు. అసలు ఆ పండే తినొద్దన్నాడు దేవుడు. మీ దేవుడు ఏమన్నాడు, ఈ పండు తినొద్దన్నాడు. ఆ తింటే ఏమైందంట, అంతా బుట్టి మాటలో మీరేం చావరో, తింటే ఏం చావరో, చూడండి ఆ పండు ఎంత రమ్యంగా ఉందో, అసలు చూడండి ఎంత అందంగా ఉందో, అసలు చూడమొచ్చటగా లేదు, తింటే ఇంకా బాగుంటుంది. అసలు దీన్ని తిన్న రోజున, దీన్ని తిన్న రోజున మీ జీవితంలో మీకు జరగబోయేది ఏంటంటే, మీరు దాన్ని తిన్న రోజున మీకు దేవతల వలె మారిపోతారు, దేవతల వలె మారిపోతారు అనే మాట అక్కడ చెప్పేటప్పటికి, అప్పుడు వారు చేసిన పని ఏంటంటే దాని మీద అట్రాక్షన్ కలిగేటట్టు చేసి దాన్ని ఎలాగైనా తీసుకొని తినేటట్టుగా చేశాడండి అపవాది. ఎప్పుడైతే అలా అట్రాక్టివ్గా చేసి దాన్ని తినేటట్టు చేశాడో ఆ హవ్వ దాన్ని తీసుకుంది తింది, మరికొన్ని పళ్ళు కోసుకుంది తీసుకెళ్ళి మళ్ళీ ఆదాముకి ఇచ్చింది, ఇద్దరు కలిసి తిన్నారు. ఆ తర్వాత వాళ్ళ దిగంబరు అయిపోయారట. ఆ తోటలోకి యాజ్ యూజువల్గా ప్రభు వచ్చారు. వచ్చిన ప్రభు ఆ తోటలో, అదమా అసలు ఆయన వస్తున్న చప్పుడు వినే పరుగు పరుగును వచ్చేవాళ్ళు, ఆయన వచ్చిన తర్వాత కూడా చప్పుడు విని కూడా అసలు వీళ్ళకి అనబట్ల కానరాట్ల, అదమా ఎక్కడ, అదమా ఎక్కడ, చెట్లు చాటును దాక్కుంటూ, అయ్యా ఇక్కడ ఉన్నా, ఎక్కడా నేను ఇక్కడ ఉన్నానయ్యా, రా మరి అయ్యా నీ ముందుకు రావటానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు అయ్యా, భయం వేస్తుంది అయ్యా, ఏమైంది అయ్యా, దిగంబరిని అయిపోయానయ్యా, ఏమైంది, కోల్పోయానయ్యా వస్త్రాన్ని, దిగంబరిని అయిపోయానయ్యా, నీ భార్య అది ఆమె కూడా దిగంబరాలు అయిపోయిందయ్యా, ఇద్దరం కోల్పోయామయ్యా వస్త్రాలు. దేనికోసం కోల్పోయారు వస్త్రాలు, దేనికోసం దేవుడు వద్దన్న పని చేశారు, దేవుని ఆజ్ఞను మీరారంటే, ఒక పండు అట్రాక్టివ్గా ఉన్న ఒక పండు, ఒక పండును చూచి ఆ పండు కోసం వాళ్ళ వస్త్రాలను కోల్పోయారండి వాళ్ళు. అప్పుడు దేవుడు వాళ్ళ కోసం వస్త్రాలు ఇవ్వడానికి ఒక గొర్రెపిల్లగా ఆయన వధించబడి ఆ గొర్రెపిల్ల చర్మంతో చొక్కా తొడిగించి వారి దిశమూలను కప్పి అప్పుడు వారిని తీసుకుని వచ్చి వారితో మాట్లాడటం ప్రారంభించారు. ఇక్కడ ఈ సబ్జెక్టులో మనం పరిశీలిస్తే
వాళ్ళ వస్త్రాలను కోల్పోవడానికి రక్షణ వస్త్రం దేవుడు వారికి ఇస్తే ఆ రక్షణ వస్త్రం కోల్పోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ఆజ్ఞను మీరటానికి దేవుడు వద్దన్న పని చేసి రక్షణ వస్త్రం కోల్పోవడానికి గల కారణం అట్రాక్షన్ కన్నుతో చూచారు అట్రాక్ట్ అయ్యారు అది అనుభవించాలి అనుకున్నారు అనుభవించడానికి ముందుకు వెళ్ళారు వాళ్ళ రక్షణ వస్త్రం కోల్పోయారు ఈ రోజున దేనికి అట్రాక్ట్ అవుతున్నారు మీరు ఈ లోక ఆకర్షణలకు మీరు లొంగిపోయి దేవుడు వద్దన్న పని చేసి దేవుని ఆజ్ఞను మీరి దేవుడి ఇచ్చిన రక్షణ వస్త్రం కోల్పోతున్నారేమో దేవుడి ఇచ్చిన రక్షణ వస్త్రం కోల్పోతే మనం దిగంబరులం ఆయన ముందు ఆయన వచ్చేటప్పటికి రక్షణ వస్త్రం లేనోడు దిగంబరు ఆయన ముందు ఆయన చెప్పే వస్త్రాలు ఈ ఒంటి మీద ఉన్న ఈ చొక్కాలు కాదు రక్షణ వస్త్రంతో దేవుడు అలంకరింప చేశాడు రక్షణ పొందిన వ్యక్తి ఈ రోజు టీవీల ముందు కూర్చున్నారు సెల్ ఫోన్స్ ముందు కూర్చున్నారు ఆల్రెడీ బాప్తిస్మం పొందారు కానీ దేవుడి ఇచ్చిన విలువైన రక్షణను మీరు దేనికోసమో కోల్పోయారు ప్రభు వచ్చే సమయం ముందు దిగంబరులుగా ఉన్నారు ప్రస్తానికి మీరు అంటే దేవుని దృష్టిలో దిగంబరులుగా ఉన్నారు ఆ దిగంబరిగా వెళ్ళగలరా ఆయన ముందుకి ఆ దిగంబరులుగా ఆయన ముందుకు వెళ్ళలేరు వస్త్రం లేదు వస్త్రం లేకుండా ఎలా వెళ్తాం ఈవెన్ మాకు మనవడు ఉన్నాడు మా మనవడు ముందుకు నేను వెళితే ఆడు బొడ్డోడు నన్ను చూసేటప్పటికి దాక్కుంటాడు వెళ్ళిపోయి పారిపోతాడు ఎక్కడో దాక్కుంటాడు కారణం ఒంటి మీద బట్టలే ఒక్కోసారి ఉండవు ఆడు వెళ్ళిపోతాడు లోనికి ఎక్కడో దాక్కుంటాడు ఏంట్రా ఎక్కడరా రారా అంటే రా వస్తున్నా తాత అని ప్యాంట్ వేసుకుని వస్తాడు అన్న దగ్గరికి ఒకసారి ఆలోచిస్తే మా మనవడే ఆడు బొడ్డాడే కానీ వాడు నా ముందుకు రావడానికి బట్టలు లేకుండా రావడానికి వాడు సిగ్గుపడిపోతాడు ఈ రోజున దేవుడిచ్చిన రక్షణను దేనికోసం కోల్పోతున్నారు వాళ్ళ పండు కోసం కోల్పోయారు తిండి కోసం కోల్పోయారు ఆ లోక అట్రాక్షన్స్ అంటే ఆ కళ్ళతో చూచారు అట్రాక్ట్ అయిపోయారు ఆకర్షించబడ్డారు కోల్పోయారు అంతే వస్త్రాన్ని కోల్పోయారు ఈ రోజున అలా కళ్ళతో చూచి అట్రాక్ట్ అయిపోతున్నారు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు ఈ లోక సంబంధమైన వాటన్నింటినీ నేను చెప్తే బాగోదు ఈ లైవ్లో ఆలోచించండి దేన్ని చూచి మీరు అట్రాక్ట్ అయిపోతున్నారు అట్రాక్షన్స్కి మీరు లోపడిపోయి దేవుడిచ్చిన రక్షణ వస్త్రం కోల్పోతున్నారేమో అయినా మహిమ గల దేవుడు అయినా గొప్ప దేవుడు వారు రక్షణ వస్త్రం కోల్పోయి దిగంబరులు అయిపోతే వారి దిగంబరత్వాన్ని కప్పటానికి ఒక గొర్రెపిల్ల వధించబడింది ఏదేను వనంలో వధించబడిన గొర్రెపిల్ల ఎవరు అనుకుంటున్నారు వారి వస్త్రాలు వారి దిగంబరత్వం కప్పటానికి ఆయనే గొర్రెపిల్లగా వధించబడ్డాడు ఏదేను వనంలో ఆ తర్వాత అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమంటే బలిపీఠం కట్టి బలిచ్చే సమయంలో శబాషయ్య నేను నీ కొడుకును బలిచ్చేయమంటే నువ్వు బలిచ్చేయటానికి సిద్ధం చేసావు శబాష్ నువ్వు పాస్ అయిపోయావు ఎగ్జామ్లో అర్జునే నీ కొడుకుంది నీ కొడుకు బదులుగా అదుగుదుకు గొర్రె పొట్టేలు ఉంది ఆ పొట్టేలు తీసుకొచ్చి బలి ఇవ్వన్నాడు గబగబే వెళ్ళి ఆ పొట్టేలు తీసుకొచ్చి బలిచ్చాడు ఇంతకీ ఇస్సాకుకు బదులుగా ఆ రోజు బలి అయిపోయిన ఆ గొర్రె పిల్ల ఎవరు అనుకుంటున్నారు ఆ రోజున బలి అయిపోయిన గొర్రె పిల్ల మోరియా కొండల మీద ఆ గొర్రె పిల్ల కూడా మన ప్రభు అయిన యేసయ్యే ఇజ్రాయేలీలందరినీ పస్కా పండుగ దినాన ఐగుప్తు దేశంలో ఉండగా వారి విడుదల కోసం పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఇజ్రాయేలీని ఇంట ఒక గొర్రెపిల్ల విధించబడింది ఇజ్రాయేలీని విమోచించటానికి రక్షించటానికి విడుదల ఇవ్వటానికి ఆ రోజున ఇజ్రాయేల్ జాతి కొరకు వధింపబడిన ప్రతి ఇంట వధింపబడిన గొర్రెపిల్ల ఎవరనుకుంటున్నారు మన ప్రభు అయిన యేసయ్య ఆ యేసయ్యను గురించి ఒక్కసారి మనం ఒక్కసారి ఆయన యోహాను శుభవార్త మొదటి అధ్యాయం 29వ వచనంలో మనం పరిశీలిస్తే యోహాను గారు ఆ యేసయ్యను గురించి పరిచయం చేస్తూ అంటున్నారు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల లోకములో ఉన్న వాళ్ళందరి పాపాలను మోసుకొని వెళ్ళిపోవడానికి ఈ లోకంలోకి వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా నీ కోసం నా కోసం మనందరి పాపాలు తల మీద వేసుకొని మనందరికీ విలువైన రక్షణ వస్త్రం ఇవ్వటానికి ఆ రోజున ఏదైనా వనములో వారి దిశమాలను కప్పి వారికి వస్త్రాలు ఇవ్వటానికి అక్కడ వధించబడిన గొర్రెపిల్ల ఈ రోజున లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ కోల్పోయిన వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని తిరిగి ఇవ్వటానికి వధించబట్టానికి వచ్చిన వదకు తేబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు మన ప్రభు అయిన యేసయ్య ఆయన వచ్చి నిన్న గుడ్ ఫ్రైడే రోజున ఆయన ఒక నిలువ కొయ్య మీద ఒక అడ్డ కొయ్య మీద ఆయన తనకు తానుగా బలిగా అర్పణగా ఆయన అప్పగించుకొని మనందరికీ రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు ఈ రక్షణ వస్త్రాన్ని కోల్పోవద్దండి ఈ లోకాకర్షణలకు లొంగిపోయి కోల్పోయి మళ్ళీ మీరు దిగంబరులు అవ్వద్దండి ఆయన వచ్చే వేళలో దిగంబరిగా ఉంటే ఆయన ముందు నిలబడలేం మనం కాబట్టి దిగంబరులుగా ఉండొద్దు ఆయన ముందు మనం నిలబడటానికి తగిన శక్తిమంతులు అవ్వాలంటే దిశమలను కప్పుకోండి వస్త్రాన్ని కాపాడుకోండి కోల్పోవద్దు లోక అట్రాక్షన్స్కి లొంగిపోయి తిండి కోసం ఈ లోక అట్రాక్షన్స్ కోసం కోల్పోవద్దు కాపాడుకోండి వచ్చేస్తున్నాడు ఆయన కాపాడుకోండి
మనం ఒకసారి ప్రకటన గ్రంథంలో మనం పరిశీలిస్తే 13వ అధ్యాయములో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో 8వ వచనంలో ఈ మాట అన్నాడు చూడండి భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వదింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు పేరు రాయబడలేదు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆయన గురించి ఏమ రాయబడింది భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వదింపబడి ఉన్న గొర్రె పిల్ల జగదుత్పత్తి మొదలుకొని అంటే చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు మన అన్నలు యేసుక్రీస్తు మీ యేసయ్య చరిత్ర అంతా 2000 సంవత్సరాల క్రితమడే కదండి మీ యేసయ్య వచ్చింది 2000 సంవత్సరాల క్రితమేగా మీ యేసయ్య పుట్టింది మా వాళ్ళు అయితే 4000 సంవత్సరాలు 6000 సంవత్సరాల క్రితం మా వాళ్ళు ఉన్నారు మా గ్రంథాలు ఉన్నాయని పిడివాదం చేసేవాళ్ళు ఉన్నారు జగత్తు ఉత్పత్తి కాక మునుపే ఆయన వదించబడిన గొర్రె పిల్ల అంటే అసలు ఈ జగత్తు ఈ భూమికి ఈ సకల జగత్తును అసలు ఇంకేది బిగినింగ్ ఏమి లేకముందే ఉన్నాడు ఆయన అదే చూడండి జగదుత్పత్తికి జగదుత్పత్తి మొదలుకొని అంటే అది మొదలుకొని అప్పుడే అసలు ఇంకో మాట చెప్పన జగత్తును కలుగజేసినోడే ఆయనండి ప్రపంచములు ఆయన వల్ల సృష్టించబడి మొట్టమొదటి పేజీ ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను యోహాను శుభవార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది ఆదియందు దేవుడు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు ఆయన వల్ల అన్నీ కలిగినాయండి ఆయన వల్ల అన్నీ కలిగినాయి ఒక్కసారి మనం ఆలోచిస్తే జగత్తుకు ముందున్నవాడు ఆయన జగత్తును చేసినవాడు ఆయన 2000 సంవత్సరాలోడు కాదు మన కోసం వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మన కోసం వచ్చాడు మన రక్షణార్థమై ఆ యజ్ఞ పశువుగా వచ్చాడండి గొర్రె పిల్లగా ఎందుకు యజ్ఞ పశువుగా వచ్చాడు చెప్పన మన దిశమలను కప్పి రక్షణ వస్త్రంతో మన దిశమలను కప్పటానికి వచ్చాడు అది కప్పాడు కోల్పోవద్దు దేనికి అట్రాక్ట్ అయిపోయి కోల్పోవద్దు తిండికి కోల్పోవద్దు వాళ్ళ చూడండి ఆ పండు కోసం అంత సహవాసం దేవుడితో ఉంది కదా ఆఫ్టర్ ఆల్ ఈ సర్పంగాడు ఆఫ్టర్ ఆల్ ఈ దెయ్యంగాడు సర్పం రూపంలో వస్తే వాళ్ళు మోసపోవాలండి ఆ మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోవాలండి ఇన్ని పండ్లు ఇచ్చాడు దేవుడు తోటలు అన్నీ వాళ్ళు ఎంజాయ్ చేసి ఆ ఒక్కటే ముట్టుకోవద్దంటే ఆ ఒక్క పనే చేయించాడు ఏది వద్దంటే దాన్నే చేయిస్తాడు అపవాది దాని మీద ఎక్కువ అట్రాక్షన్ కల్పించి దీనికి అట్రాక్ట్ అయిపోయి మీకున్న రక్షణ వస్త్రం కోల్పోవద్దు దిగంబరులు కావద్దు అని మీకు దన్నం పెట్టి చెప్తున్నాను ఎందుకో చెప్పన రక్షణ వస్త్రం కాపాడుకున్న వానికి అక్కడ చెప్తున్నాడు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు అంటే ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడాలంటే రక్షణ వస్త్రం ఉన్నవాడే నిలబడతాడు అక్కడ పేరు ఉంటుంది ఆ పేరు లేకపోతే ఏమైంది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 15వ వచనంలో ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు కనుక అగ్నిగుండానికి వెళ్ళకూడదంటే జీవ గ్రంథంలో పేరు నమోదు అవ్వాలి జీవ గ్రంథంలో పేరు నమోదు అవ్వాలంటే జీవ గ్రంథంలో పేరు నమోదు అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడిచ్చిన రక్షణ వస్త్రమును జాగ్రత్తగా కాపాడుకుంటూ దిశ్యమలను కాపాడుకుంటూ మనం ఉంటే అక్కడ జీవ గ్రంథంలో మన పేరు నమోదైంది కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మీలో ఇంకెవరైనా వస్త్రం లేదా అర్జెంటుగా బాప్తిస్మం పొందండి ఆ వస్త్రం కప్పుకోండి రక్షణ వస్త్రం కప్పుకోండి ఆల్రెడీ బాప్తిస్మం పొందారా ఈ రక్షణ వస్త్రాన్ని దేనికోసం దేనికోసం ఈ రక్షణ వస్త్రం కోల్పోవద్దని మీకు మనవి చేస్తున్నాను సరిగ్గా ఒక్క పాయింట్ దగ్గరే నా సందేశం అంతా కంప్లీట్ చేయాలని అనుకోవట్లేదు రెండో పాయింట్కి తీసుకువెళ్తున్నాను మిమ్మల్ని నవహోమ మీ అందరికీ తెలుసు ఆదికాండంలో 6వ అధ్యాయంలో ఈ నాహు గురించి చక్కని మాట ఉందండి ఆదికాండం 6వ అధ్యాయం అందరూ తీయండి ఆదికాండం 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయంలో 8-9 వచనాలు నేను మీ కోసం చదువుతున్నాను చూడండి అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను వండర్ఫుల్ నోవహు దేవుని దృష్టిలో కృప పొందేశాడు వండర్ఫుల్ అండి 9వ వచనం అన్నాడు నోవహు వంశావళిది నోవహు నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉండి నోవహు దేవునితో కూడా నడిచినవాడు నోవహు ఎవరితో నడిచాడు దేవుడితో నడిచినవాడు నీతిపరుడు ఆ తరములోనే నీతిపరుడు నిందారహితుడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో కృప పొందినవాడు నోవహు వండర్ఫుల్ అండి 7వ అధ్యాయంలో మంచి కితాబ్ ఇచ్చాడు దేవుడు ఆయనకి మొదటి వచనం యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు అంటే ఈ తరం మొత్తంలో నువ్వే నీతిమంతుడవయ్యా నోవహు
నువ్వు ఒక్కడవేనయ్యా నీతిమంతుడివి ఈ తరం మొత్తంలో అంటే ఆ రోజున భూలోకంలో ఎంత మంది ఉన్నారు వాళ్ళందరిలో నీతిమంతుడు ఎవడరా అంటే నావు నీతిని వస్త్రంగా ఇచ్చాడండి నీతిమంతునిగా చేసాడు నీతి వస్త్రం ఇచ్చాడు ప్రపంచమంతా సర్వనాశనమైన ఈ నీతి వస్త్రం వేసుకున్న వాడు ఆ నాశనములో మాత్రం వీళ్ళు ఎంత మునుగుతున్నారు అంత తేల్తున్నాడు ఆయన వీళ్ళు ఎంత నాశనం అవుతున్నారు అంత ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన వాళ్ళు ఎందుకంటే నీతి వస్త్రం ఉంది ఆయనకి ఆయనే కాదు ఆయన ఇంటి వారందరిని కాపాడుకున్నాడు ఆ నీతి వస్త్రం ఆయనకు ఉండబట్టి ఇప్పుడు ఆయన ఏమైందో చూడండి జలప్రళయమైంది ప్రపంచమంతా సర్వనాశనమైంది ఆయన మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఇక ఆయన వ్యాపారం చేస్తాం ప్రారంభించాడు ద్రాక్ష తోట వేశాడు 9వ అధ్యాయము 20వ వచనం చక్కగా నావహు వ్యాపారం చే ఆరంభించి ద్రాక్ష తోట వేశాడు పిమ్మట ద్రాక్ష తోట ఏమైందంటే చక్కగా కాసింది ఆ ద్రాక్ష రసం తాగి ఫుల్గా తాగి మత్తుడైపోయి తన గుడారంలో వస్త్రహీనుడిగా అలా పడిపోయాడు అంటే వస్త్రం కోల్పోయాడు ఈయన వస్త్రం దేంతో కోల్పోయాడు మత్తులో త్రాగుడు మత్తులో చూడండి మత్తుడైపోయి తన వస్త్రం కోల్పోయాడు నీతిమంతుడు కదండి నీతి వస్త్రం ఉన్నవాడు కదా ఎంత జాగృతగా ఉండాలి నీతిని వస్త్రంగా ధరించిన వాడు నీతిమంతుడు దేవుని దృష్టిలో కృప పొందినవాడు దేవునితో కూడా నడిచినవాడు నిందారహితునిగా ఉన్నవాడు ఆ తరములోనే నీతిమంతుడు నీతిని వస్త్రంగా ధరించుకున్నవాడు ఈ నీతి వస్త్రం ఉన్నవాడు నీతి వస్త్రం కోల్పోయాడు దేని వల్ల అంటే మత్తులో ఏ మత్తులో ఒక్కొక్కరికి ఒక్కొక్క మత్తు ఉంటుంది ఈయనకేమో తాగుడు మత్తు ఇంకొకలేమో స్త్రీ మత్తులో ఉంటారు ఇంకొకలేమో డబ్బు మత్తులో ఉంటారు ఇంకొంతమంది ఏమో పదవి మత్తులో ఉంటారు ఇంకొంతమంది ఏమో ఈ లోకంలో ఈ రకరకాల మత్తులు ఉన్నాయి కదా తిండి మత్తు కొందరు నిద్ర మత్తు కొందరు ఇలా రకరకాల మత్తులు ఏ మత్తులో ఉండి దేవుడిచ్చిన నీతి వస్త్రాన్ని కోల్పోతున్నారు మీరు కోల్పోవద్దు వచ్చేస్తున్నాడు అయినా మీరు దిగంబరులుగా ఉన్నారనుకోండి మీరు దిగంబరులుగా ఉంటే ఆయన ముందు నిలబడటానికి సరిపోరు కాబట్టి దేవుడిచ్చిన నీతి వస్త్రం కాపాడుకోండి ఆ నీతిని పోగొట్టుకోవద్దండి బైబిల్ గ్రంథంలో మాట రాయబడింది 23వ అధ్యాయము 23వ వచనం సామెతల గ్రంథంలో సత్యమును అమ్మి వేయక దాన్ని కొను ఉంచుకోండి అను అమ్మేయొద్దు మీ దగ్గర ఉన్న నీతిని సత్యాన్ని అమ్మేయద్దు కొను ఉంచుకోండి జాగ్రత్త మన డబ్బులు పోగొట్టుకునైనా సరే నీతిగా ఉందామండి మనం ఏం లేకపోయినా మన ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకునైనా సరే మనం చెట్టు కింద ఉందాం నీతిమంతులంగా ఉందామండి నీతి వస్త్రం కోల్పోవద్దండి నీతి వస్త్రం కోల్పోవద్దండి నేను నా భార్యతో నేను చెప్పేది ఒకటే దిగులుబడిపోతుంటే నేను ఒకటే అన్నా ఏం పర్లేదు ఏం టెన్షన్ పడద్దు ఏం కంగారు పడద్దు దేవుడు మనకి ఇచ్చాడు కదా అవి ఇవి అవి ఒకటి అమ్మేసేద్దాం నో ప్రాబ్లం మన రక్షణ కాపాడుకుందాం మనం ఆరోగ్యం కాపాడుకుందాం మన భక్తిని మనం కాపాడుకుందాం దిగులు పడిపోతూ నువ్వు ఏం బాధపడద్దు మనం లాక్డౌన్ అన్నాళ్ళు మనం చక్కగా ప్రభు సన్నిధిలో మనం ఆత్మలో ఎదుగుదాం మనం చక్కగా దేవునిలో గడుపుదాం ఏదో ఒకటి లాక్డౌన్ ఎత్తేం కానీ సరే ఎవరికి వాళ్ళకి చెప్పేసే ఏమీ కంగారు పడద్దు లెక్క రాసుకోండి మేము రాసుకుంటాం అన్నీ ఇచ్చేస్తాం ఎవరికి మేము ఇబ్బంది పెట్టాం మాకు ఆ చెడొద్దు అని చెప్పేసి అందరికీ మనం చెప్పేసి ఆమె ఇక లాక్డౌన్ ఎత్తేసామన్న తర్వాత మొత్తం ఒక్కొక్కటి బేరం పెట్టి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేసి దర్జాగా అవసరమే చెట్టు కింద మనం కూర్చుందాం నో ప్రాబ్లం నేను అనేది ఏంటంటే ఇవన్నీ నెత్తిన వేసుకొని తగలాడుకుంటామా ఇవన్నీ వేసుకొని వెళ్ళిపోతామా వస్తువు ఏం తేలేదు పోతూ ఏం తీసుకెళ్ళాం మధ్యలో దేవుడిచ్చాడు దేవుడు చల్లగా చూడాలి కానీ తర్వాత వీటికి 10 రెట్లు ఇస్తాడు దేవుడు ఇదే పెద్ద ఎక్కువ ఏంటండి నా ఫ్యామిలీ చరిత్ర నేను చెప్పాను ఓపెన్గా మీకోసం కూడా చెప్తున్నాను దిగులతో కల కూర్చొని ఎట్టగా నాకు దీర్ఘంగా ఆలోచిస్తున్నారేమో ఏం ఆలోచించొద్దు దేవుడు ఉన్నాడు మన దేవుడు అన్నీ చూసుకుంటాడు దేనికి దానికి మనం వస్తూ ఏం తేలేదు పోతూ ఏం తేలేదు తీసుకెళ్ళలేం మనం ఈ మధ్యలో దేవుడు మనకిచ్చాడు దేవుడు తీసుకొని దేవునికి స్తోత్రం థ్యాంక్ గాడ్ భక్తిని కాపాడుకోండి నీతి వస్త్రాన్ని కాపాడుకోండి కోల్పోవద్దండి కోల్పోవద్దండి కాపాడుకుందాం వచ్చేస్తున్న దిష్యమాలను కప్పుకోండి జాగ్రత్త కప్పుకోండి ఆ వస్త్రం కాపాడుకోండి అది కోల్పోవద్దండి ఆదాం కోల్పోయాడు రక్షణ వస్త్రం ఇక్కడ నోహు కోల్పోయాడు నీతి వస్త్రం కోల్పోవద్దు కాపాడుకోండి ఏ మత్తు వల్ల కోల్పోవద్దు సరే మూడో దగ్గరికి వెళుతున్నాను నేను ఎందుకంటే మీకు ఒక 5 సంగతులు చెప్పాలి నేను మూడో దగ్గరికి వెళుతున్నాను ఆ వస్త్రం ఏంటో ఒక్కసారి యిర్మీయా గ్రంథానికి వెళదాం చూడండి యిర్మీయా గ్రంథానికి వెళదాం యిర్మీయా గ్రంథంలో 49వ అధ్యాయం నేను జాగ్రత్త మీరు వినాల్సిన సబ్జెక్ట్ ఇది ఒకదానికంటే ఒక పాయింట్ ఇంకా అవసరమైంది ఒక్కొక్క రకమైన వస్త్రం ఇది
మరి నేను మీకు తెలియజెప్తూ ఉండగా అదిగో ఈ పాయింట్ చక్కగా మీరు వినండి. ఈ పాయింట్ లో దేవుడు మనతో చాలా మందితో దేవుడు చక్కగా మాట్లాడబోతున్నాడు. జాగ్రత్త వినండి. యిర్మీయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనంలోను, మీకా గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనంలోను ఈ మాట రాయబడి ఉందండి. అదేంటో నేను ఒక్కసారి మీ కోసం నేను చదవబోతున్నాను. యిర్మీయా గ్రంథం 49వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నానండి. దొక్కుని వీళ్ళు ఎవరినన్నా చదవమందామనే కానీ దొక్కుని ఇంకోటి చదివేస్తున్నారు, అందుకే భయం వేసి నేనే తీసుకుంటున్నాను. నేను ఏష్యావును దిగంబరిగా చేయుచున్నాను. ఏష్యావును దిగంబరిగా, ఏష్యావు ఎందుకు దిగంబరిగా చేశావు? ఏమండి మీకా గ్రంథం మొదటి అధ్యాయంలో 11వ వచనంలో అక్కడేమనుందంటే షాఫీరును దిగంబరిగా నేనే చేశా. ఇద్దరు ముఖ్యమైన పర్సనాలిటీసే, ప్రముఖులు ఇద్దరు కూడా. ఏషావుకున్న ఆ గొప్పతనం ఏంటో మీకు నేను చూపిస్తాను. చూడండి ఏషావు గొప్పతనం ఏంటో. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో 31వ వచనం మనం పరిశీలిస్తే అతనికి ఒక పేరు ఉంది, అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఎదోము అంటే కింద ఫుట్ నోట్ల ముందు చూడండి, ఎర్రని అంటే ఎర్రని వాడు, మంచి కలర్ అండి అబ్బాయి కాదు. ఏషావు మంచి కలర్, కలర్ ఎలా ఉంటుంది అసలు? కలర్ ఉన్నవాళ్ళు ఎంత కటింగ్ ఇస్తారో ఇక చెప్పక్కర్లేదు. ఏషావు మంచి కలర్ ఎర్రనోడు, కటింగ్ కూడా అంతే ఉండేది దానికి తగినట్టు. ఆ పైన ఏషావు గురించి 25వ అధ్యాయం, కానీ కలర్ ఉన్నవాళ్ళు ఏం ఫీల్ అవ్వకండి. నా అంత కలర్ ఎంతైనా నా అంత కలర్ మీరు ఉండలేరు కానీ సరే కానివ్వండి. ఒక్కసారి ఆలోచిస్తే 27వ వచనం చూడండి, ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. చూడండి చూడండి, ఈయన నేర్పరి, వేటాడటంలో మంచి నైపుణ్యం కలిగినవాడు. అక్కడ పెట్టి అక్కడ ఉన్నదాన్ని కొట్టడానికి కొట్టేసేవాడు, అంతే. మంచి నేర్పరి, నేర్పరి మాత్రమే కాదు ఇతడు. 28వ వచనం చూడండి, ఇస్సాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తినుచు ఉండెను గనక అతన్ని ప్రేమించెను. ఎప్పుడు డాడీ ఇదో జింక మాంసం తీసుకో, ఇది లేడి మాంసం తీసుకో, ఇది ఇది కుందేలు మాంసం తీసుకో, ఎప్పుడు ఏదో దాన్ని వేటాడేవాడు, దాన్ని తీసుకొచ్చి ఇస్తా ఉండేవాడు, తిను తిను అంటా ఉండేవాడు, యమా ఇష్టపడేవాడు. యాకోబు ఏం తీసుకొచ్చేవాడు చెప్పను, ఈయనంతా వెజిటేరియన్ అబ్బాయి గారు, అంతా చిక్కుడుకాయ తెచ్చేవాడు, లేకపోతే వంకాయ తెచ్చేవాడు, లేకపోతే బెండకాయ తెచ్చేవాడు, పద్దాకి ఏం తింటాడు, దీసాలు దీసి కలవాడు పడిన వాళ్ళు. సరే ఒకసారి ఆలోచించేటప్పటికీ ఇలాంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ అది ఇది తీసుకుని వచ్చి రకరకాల వెరైటీస్ ఇచ్చేవాడేమో, రోజుకో దాన్ని వేటాడేవాడు, మంచి నైపుణ్యం కలిగిన వాడు, మంచి కలరు, అసలు మంచి రోమాలు కలిగినోడు, అసలు మంచి హైటు, అసలు మంచి పర్సనాలిటీ. ఇక దీంతో ఆయనకి ఏంటంటే ఒక విధమైన గర్వం, ఒక విధమైన గర్వం. అంత మాత్రమే కాదు, ఈయనకి అన్నిటికన్నా ఎక్స్ట్రాఆర్డినరీ దేవుడే ఇచ్చేశాడు స్టార్టింగ్. అదేంటంటే జ్యేష్ఠత్వపు హక్కు. జ్యేష్ఠుడు అంటే అసలు ఇజ్రాయెల్ జాతిలో వాళ్ళకు ఒక అలవాటు ఉంది, పిల్లలు ఒకవేళ 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో వాటాలు పంచాలనుకోండి, 11 వాటాలు వేసి అందరికి ఒక్కొక్క వాటా ఇచ్చి పెద్దోడికి మాత్రం 2 వాటాలు ఇచ్చాం. అంటే జ్యేష్ఠుడికి 2 వాటాలు, దేంట్లో అయినా సరే 2 వాటాలు జ్యేష్ఠుడికి. జ్యేష్ఠుడు అంటే ఆ ఇంట్లో ముఖ్యుడు అన్నమాట ఇజ్రాయెల్కి. ఒక ఇప్పుడు చూడండి ఈయన ఎంత ముఖ్యంగా, ఎంత ముఖ్యంగా చూసుకునేవాళ్ళు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి, ఆ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయికి అంట స్వీట్ బాక్స్ ఏదైనా తీసుకెళ్తే స్వీట్ బాక్స్ అలా ఓపెన్ చేసి, అలా ఓపెన్ చేస్తే ఫస్ట్ స్వీట్ ఆయనే తీసుకోవాలంట, లేకపోతే అసలు స్వీట్ బాక్సే ముట్టుకోడు, అసలు ఏది ఇంకొకరు ఎవరికన్నా స్వీట్ ఇస్తే ఇక మళ్ళీ స్వీట్ అనేది ముట్టుకోడంట. ఒకసారి అంటే ఎలాగైతే VIPగా ఫ్యామిలీలో చూశారో ఈ ఫ్యామిలీలో ఈయన అలా VIPగా చూశారు. చూడండి చూడండి, వెర్రీ వెర్రీ ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట ఈయన. ఎప్పుడైతే అలా చూశాడో, అబ్బా అబ్బా అబ్బా, ఈయన మంచి నైపుణ్యం కలిగిన వాడు, ఈయన వెరైటీ వెరైటీ ఫుడ్స్ తీసుకొచ్చి పెడుతున్నాడు, మంచి ప్రేమ పొందుకున్నాడు డాడీ దగ్గర, ఎర్రగా ఉన్నవాడు, మంచి రోమాలు కలిగిన వాడు, మంచి అది మంచి ఇది అయ్యేటప్పటికీ ఈ జ్యేష్ఠత్వపు విలువ, వీటి విలువ తెలియక ఆఫ్టర్ ఆల్ ఒకరోజు కూటి కోసం అమ్మేసుకున్నాడు. ఇది ఏ వస్త్రమో చెప్పన, దీన వస్త్రం దేవుడు ఆయనకి ఇస్తే ఈయన ఆ దేవుడిచ్చిన విలువను కోల్పోయాడండి, దాన్ని నమ్మేసుకున్నాడు. అందుకే దాని గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలు ఒక మాట రాయబడి ఉంది, ఏషావు ఒక పోట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో
పదహారో వచనంలో ఆ మాట మనం చూస్తామండి. ఒక్క పూట కూటి కోసం అమ్మేశాడండి. అసలు ఎంత విలువైందండి, ఎవడు ఇవ్వలేదు కదండి, దేవుడు ఇచ్చింది కదండి జ్యేష్ఠత్వ హక్కు అంటే. అలాంటి దాన్ని అసలు దీన మనస్సు అనేది వస్త్రంగా దేవుడిస్తే దాన్ని కోల్పోయాడండి. ఈనాడు చాలామంది దేవుడిచ్చిన దీన మనస్సు అనే వస్త్రాన్ని దేనికి కోల్పోతున్నారు? కుల గర్వంతో, పదవీ గర్వంతో, కొంతమంది డబ్బు గర్వంతో, కొంతమంది అందం అనే గర్వంతో, కొంతమంది వాళ్ళ టాలెంట్ అనే గర్వంతో, ఒక్కొక్కరు ఒక్కొక్క గర్వంతో వాళ్ళ దేవుడిచ్చిన దీన వస్త్రాన్ని కోల్పోయి వాళ్ళ జీవితంలోనే చాలా దెబ్బతింటున్నారు. నేను మీకు ఒకటి రెండు సాక్ష్యాలు మీ ముందు నేను పంచుకోవాలి. టైంలో అసలు వాళ్ళ జీవితంలో దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గ్రేట్, ఆ ఆధిక్యతను కోల్పోయారండి. కారణం ఏంటో అసలు మీరు వింటూ ఉంటే మీరే ఆశ్చర్యపోతారు. ఒక్కసారి మనం చూస్తే కజూజా అనే ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన బ్రెజిల్లో ఉండేవాడు. 1958 నుండి 1990 వరకు జీవించాడు ఆయన బ్రెజిల్లో. మంచి సింగర్, చిన్నప్పటి నుండే మంచి సింగర్. మా వాడు పాడతాడు కదా మా థియోఫిలస్, అలాగనమాట. చిన్నప్పటి నుండి మంచి సింగర్. 9 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ వాడి పేరు ఎంత పైకి వచ్చేసిందంటే బ్రెజిల్ దేశం అంతా మారుమోగిపోతుంది. అంత పేరు వచ్చేసింది 9 సంవత్సరాల వయసుకే. 9 సంవత్సరాలకు బ్రెజిల్ అంతా చెప్పుకున్నారు కజూజా కజూజా కజూజా, మంచి పేరు. అలా ఎప్పుడైతే వచ్చిందో ఆ పేరుకి ఓ అసలు చిన్నప్పుడు జనం, ఇప్పుడు మా వాడు కూడా ఎలా దన్నాలు పెడతా ఉంటాడు చూడండి, నా ప్యాంటు చూపిస్తాడు, నా గురించి చెప్పంటాడు, నా స్టిక్ చూపి అంటాడు, ఇదిగో నా చొక్కా గురించి చెప్పంటాడు, ఇలా చెప్తూ ఉంటాడు. అంటే ఒకసారి ఆలోచిస్తే ఆడు కూడా చిన్నప్పుడు సరదాగా ఉండేది, జనం పొగుడుతూ ఉంటే, జనం చప్పట్లు కొడతా ఉంటే. వయసు పెరుగుతుంది, యవ్వన వయసులోకి వచ్చాడు, పేరు అలా ఇంకా పెరిగి పెరిగి ఇంకా ఏమన్నా 9 సంవత్సరాలకి అంత బాగా పాడాడంటే యవ్వన వయసులోకి వచ్చేటప్పటికి 25 ఏళ్ళకి అతని పేరు తారస్థాయిలో ఉంది. దేశమంతా కజూజా కనబడితే చాలు, కజూజా ఒక్క మాట మాట్లాడితే చాలు, కజూజా అలా ముఖం వైపు చూసి నవ్వితే చాలు. అసలు కజూజా అంటే ఎంత పిచ్చెక్కిపోయారో జనం అంతా, అంత పిచ్చి అభిమానం కజూజాకు అంత పేరు వచ్చేసింది. యవ్వన వయసులో దాదాపు 30 సంవత్సరాల వయసు వచ్చింది. 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి విలేకరులు వెళ్ళారండి. ఈ విలేకరులు వెళ్ళి మీరు ఈ రోజున బ్రెజిల్ దేశం అంతా కలవరించే అంత స్థాయికి మీరు వచ్చేసారు, ఈ స్థాయికి మీరు రావడానికి గల కారణం దేవుని గొప్పతనం కదా, దేవుని గ్రేట్నెస్ కదా, గాడ్ ఈస్ గ్రేట్ కదా, ఆయన గొప్పతనం వల్లే కదా మీరు ఇంత గ్రేట్గా ఇంత పైకి వచ్చారు. ఆ తర్వాత ఏదైనా గ్రేట్నెస్ ఉందంటే మీ తల్లిదండ్రులు మంచి భక్తి గలవల్లయ్యా, భలే మంచి భక్తి పరులు, అంత మంచి మనసుండి అంత మంచి భక్తి చేయబట్టే ఆ దేవుడు అంత కృప మీ మీద చూపించారు. అందుకే ఇంత చిన్న వయసు నుండి 9 సంవత్సరాల అప్పటి నుండి దేశమంతట్లో మీ పేరు మారుమోగిపోతుందని ఆయన గురించి చెప్పేటప్పటికీ ఈయన చుట్ట కాల్చుకుంటూ, అదే ఆ ఫారెన్ స్టైల్లో అదే దాన్ని చుట్ట, మనం చుట్ట అంటాం అంతలా ఉంటుంది అది సిగార్ అనమాట, ఆ సిగార్ను పట్టుకొని దాన్ని కాలుస్తూ, సిగార్ను కాలుస్తూ అన్నాడు, దేవుడా ఎవడాడు, దేవుడనేవాడు ఉంటే ఇదిగో నా పొగదులుతున్నానని పొగదులి ఈ పొగ పీల్చుకోమన్నాడు ఆ దేవుణ్ణి అన్నాడంట. పొగరెక్కి ఎవడు దేవుడు, దేవుడుంటే ఇదిగో నా పొగరు, నా నా పొగదులుతున్నాను, ఈ సిగార్ పొగను పీల్చుకోమన్నాడు దేవుణ్ణి అన్నాడంట. 32 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి హెచ్ఐవి అటాక్ అయిపోయి 32 సంవత్సరాలుగా చచ్చిపోయాడు అబ్బాయి. అది పరిస్థితి. అంటే ఒకసారి ఆలోచించండి, ఎంత ఆధిక్యత ఇచ్చాడు, ఆధిక్యతను దీన మనస్సు అనే వస్త్రం లేక దాన్ని కోల్పోయాడండి కజూజా. ఇంకో వ్యక్తిని చెప్పాలనుకుంటున్నాను నేను ఈ సందర్భంలో. ట్యాంక్రెడో నెవిస్ అనే ఒక ఇతడు బ్రెజిల్కి సంబంధించినోడే. ట్యాంక్రెడో నెవిస్ ఇతను 1910 నుండి 1985 వరకు జీవించినవాడు. 1985 అధ్యక్ష పదవికి పోటీలు వచ్చినాయి. ఈయన కూడా పోటీల్లో నిలబడ్డాడు, కంటెస్ట్ చేశాడు. అందరికంటే ఈయన 72% ఓటింగ్లో మంచిగా ఈయన సక్సెస్ఫుల్గా గెలిచాడండి. 1985 మార్చి నెల 15వ తారీఖున ఈయన ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ అయింది, టైం ఫిక్స్ అయింది. ఇక దానికోసం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు జేబేరి మోగించాలి కదా. మార్చి 14వ తారీఖున ఏం జరిగిందంటే ఒక ఆనందంగా ఒక చక్కని సెలబ్రేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభిమానులు అందరూ కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్లో మధ్యాహ్నం టైంలో వెళ్ళి వాళ్ళతో కలిసి ఈయన కూడా భోజనం చేసి ఓ ఆనందంగా ఆనందంగా తొలతూగుతూ ఉండగా అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళారండి విలేకరులు. ఆయన ఒక మైక్ ఇచ్చి, మీరు ఎంత అద్భుతంగా రేపు ప్రమాణ స్వీకారం విషయంలో మీ ఆలోచన ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేటప్పటికీ కొంచెం ఆ పొగరలో ఆయన ఏమన్నాడు చెప్పనా, బంపర్ మెజారిటీతో గెలిచాను,
రేపొద్దున 10:30కి నా ప్రమాణ స్వీకారం దేవుడు దిగొచ్చినా నేను ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపలేడు అన్నాడంట ఫ్లోలో ఒకసారి ఫ్లోలో వచ్చేస్తిట్టండి డైలాగ్ లో ఫ్లోలో అనేసాడు దేవుడు దిగొచ్చినా నా ప్రమాణ స్వీకారం ఆపలేడు రేపొద్దున 10:30కి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అధ్యక్షునిగా నేను అన్నాడు ఆ రాత్రి కడుపులో నొప్పి వచ్చింది విపరీతంగా వచ్చింది అది అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు మార్చి నెల 14వ తారీఖున రాత్రి హాస్పిటల్ తీసుకెళ్లారు మరి పొద్దునకి తీసుకురావాలి కదా పొద్దున నేను అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేయాలి కదా కానీ తీసుకెళ్లిపోయారు రాత్రి తీసుకెళ్లిపోయారు ఏమన్నా కొంచెం తేడా గ్యాస్ ఏదో మొత్తానికి తేడా ఉంటే సరిపోద్దని తీసుకెళ్లారు అది కాస్త ఇంకో సివియర్ అయింది 15వ తారీఖు అసలు బయటకు వచ్చే ఛాన్స్ లేదు ఇంకెక్కువ అయిపోతుంది 16వ తారీఖు 17 18 19 20 రోజు రోజుకి రోజు రోజుకి అది పెరిగి పెరిగి 21వ తారీఖు మార్చి నెల 21వ తారీఖు కన్ను మూశాడు అది వచ్చిన వార్త ప్రపంచానికి అంటే దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడి మీదే సెట్ అయ్యారు కొన్ని కొన్ని సినిమాల్లో కూడా అట్ట ఫ్లాప్ అయిపోతే కోట్లు ఖరీదు పెట్టినా సరే సినిమా డైరెక్టర్లు ఎవరు ఉంటే చెప్పండి మీ ఫ్రెండ్స్ దేవుడి మీద డైలాగ్ ఇయొద్దని దేవుడు దిగొచ్చినన్న నాపలేడో ఆ సినిమా ఫ్లాపే దేవుడి మీద డైలాగ్ వేసి అంత మొనగాడు ఎవరు లేడండి ఆయన గొప్పోడండి సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త ఆయన గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఇలా గొంగాల శిరస్సు మనకి ఆయన వల్లే ఇవన్నీ కలుగుతున్నాయి ఆయన ముందు అందరం తగ్గించుకోవాలి దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని ఆయన ముందు తగ్గించుకుంటే కాస్త బాగుంటుంది మన మనుగడ ఆలోచించండి వీళ్ళిద్దరు కూడా దేవుడు అనే సబ్జెక్ట్ దగ్గర పొగరు చూపించారు అంత పేరుంది ఆయనకి ఎంత బంపర్ మెజార్టీతో గెలిచాడు లెక్క ప్రకారం వాళ్ళిద్దరి స్థాయి ఒక రేంజ్లో ఉంది దేవుడిచ్చిందే కదా అది ఆ దేవుడిని గణపరుచుంటే వాళ్ళు ఇంకా ఎంత ఘనతకు వచ్చేవాళ్ళు ఇంకెంత భవిష్యత్తు ఉండేదో వాళ్ళకి ఏమైపోయారు ఒక్కసారి మీరు ఆలోచించారు కదా ఇప్పుడు ఈయన పరిస్థితి అదే అయిపోయింది ఈ అందం ఎవరిచ్చారు ఈ నైపుణ్యం ఎవరిచ్చారు ఈ చక్కని విలువలు ఎవరిచ్చారు ఈ అంతా ఇచ్చింది ఈయన ఈ విధంగా పుట్టించింది దేవుడే కదా అది మై మరిచిపోయి అది మరిచిపోయి అమ్మేసుకున్నాడు దాని విలువ తెలియకుండా దీన మనస్సు అనే వస్త్రం అమ్మేసుకున్నాడు ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన విలువలను మీరు కోల్పోతున్నారా అమ్మేసుకుంటున్నారా వద్దండి దీనులుగా ఉందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి ఏంటా మనస్సు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఏమీ లేనాడుగా దేవుని పోలికగా పుట్టి దేవుడిగా ఉండే భాగ్యం కలిగి అన్నిటిని విడిచిపెట్టుకొని ఈ లోకానికి ఒక మనిషిగా వచ్చి ఒక దాసుని కాదు నన్ను ఒక రిక్తునిగా ఏమీ లేనాడుగా ఎంత తగ్గింపు అండి అన్ని ఉన్న మహానుభావుడు ఎంత తగ్గింపు ఇంకెంత తగ్గింపు చెప్పనా ఇక యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువకు ఎక్కబోయే ముందు రోజు నెక్స్ట్ ఎవర్రా వచ్చేది నెక్స్ట్ ఎవరు వేసే తర్వాత ఇక ఆయన అప్పగించబడబోతున్నారు ఆయన చంపేయబోతున్నారు ఇక నెక్స్ట్ ఎవరు దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటే ఈ 12 మంది శిష్యులు వాళ్ళ దగ్గరకు పళ్ళెం పట్టుకొని రుమాలు నడడానికి కట్టుకొని వచ్చి నీ పాదాలు దీంట్లో పెట్టయ్యా నీ పాదాలు కడగాలనుకుంటున్నాను అన్నాడు మత్తి పోయింది అలాకి ఆయన వాళ్ళందరి పాదాలు కడిగారండి శిష్యులందరినీ కుర్చీల్లో కూర్చోబెట్టి ఆయన కింద కూర్చొని వాళ్ళందరి పాదాలు అందులో కడిగాడండి ఏం తగ్గింపండి బాబు ఏం తగ్గింపండి ఆయన ఆయన అంత గొప్పోడై ఉంది ఈ రోజున దీన మనస్సు అనే వస్త్రం దేవుడు మనకు కూడా ఇచ్చాడు ఈ దీనులే పరలోకానికి వెళ్తారు రేపు పొద్దున్న ఆయన ముందు మనం నిలబడాలంటే మనం దీనులుగా ఉంటేనే నిలబడతాం ఏంటంట నీకుంటే నాకు లేదా నాకు ఒక తెక్క ఉంది దానికి లెక్క ఉందంటే రేపు పొద్దున్న లెక్కల్లో ఉండవు నువ్వు కనుక మనం ఆలోచించుకుందాం మనం ఇట్లాంటివన్నీ కాస్త తగ్గించుకుందాం మనం దీనులుగా ఉందాం ఎవరేమన్నా అనుకోనివ్వండి అనుకుంటే మనకి ఆ చిల్లులు పడిపోతాయి ఏంటి నన్ను అనుకోవట్లేదా ఏంటి నన్ను అనుకున్నంత మాత్రాన నేను దేనికి రెస్పాండ్ అనుకోనివ్వండి వాళ్ళు ఎంత అనుకుంటున్నారో దేవుడు నన్ను అంత బ్లెస్ చేస్తాడు అంతే అందరి ముందు ఎప్పుడు దీనునిగానే ఉంటాను ఎప్పుడు తగ్గించుకునే ఉంటాను అలా తగ్గించుకోబట్టేనేమో ఈ మనుగడిచ్చాడు మీరంతా ప్రేమించి అభిమానించే మంచి మనసున్న మీలాంటి వాళ్ళందరి అభిమానాన్ని మనల్ని నేను పొందుకుంటున్నా వీటన్నిటికన్నా ముందు నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కారణం నేను అలా దీనునిగా ఉన్నా మీరు కూడా అలా ఉండండి అలరా అలా దీనులుగా ఉందాం అది కోల్పోవద్దు ఎవడ మనల్ని ఎంత రెచ్చగొడితే రెచ్చిపోతాము మనం నాతో పెట్టుకోవద్దు నన్ను రెచ్చగొట్టొద్దు నేను ఎంత మంచోడో ఆహా ఇంకొక కోణం ఉందేంటి నాతో పెట్టుకోవద్దు నేను నా దగ్గర నుండి ఒక్కటే ఒక్క సైడే చూసావు అంటే రెండు సైడ్ ఉందన్నమాట నేను అంటున్నాను అవతల వ్యక్తిని బట్టి మన భక్తి ఉండకూడదు మనం ఎప్పుడు దీనులుగానే ఉందాం
ఆ దీన మనసనే వస్త్రం కోల్పోవద్దు. అవతలోడు దగ్గర వాడు ఏమన్నా అనుకోనివ్వండి, ఆడు ఏమైనా చేసుకోనివ్వండి, మనం మాత్రం ఇంతే, మన స్టైల్ ఇంతే. దీన్ని కోల్పోవద్దు, ఎందుకంటే వచ్చేస్తున్నాడు ఆయన అని వచ్చేస్తున్నాడు. ఇది లేకపోతే బట్టలేనోళ్ళు అయిపోతాం. దీన మనసనే వస్త్రం, ఇప్పుడు వస్త్రం లేదనుకోండి, ఇప్పుడు తెల చొక్కాయో నల్ల చొక్కాయో ఏదో చొక్కా ఉంటే హ్యాపీ, చక్కగా కనిపిస్తాను నీట్గా మీకు. ఇది లేదనుకోండి గలీజుగా ఉంటుంది. ఏమన్నా ఈ చొక్కా కనపడి చొక్కాతో ఉన్నంత అందంగా ఉంటుంది అంటే లోన ఏమో మీరు ఉంటారేమో అట్టగా, నాకు మాత్రం అట్టే ఉండదు. చొక్కా తీస్తే అంత పైరేమో పర్సనాలిటీ లోన మున్సిపాలిటీ, ఎవరు మట్టుకు వాళ్ళే ఎవరి కాళ్ళు ఫీల్ అవుతారు అంతే. ఒక్కసారి మనం ఆలోచించేటప్పటికీ ఇది లేకపోతే అసహ్యమేనండి మన జీవితం. దేవుడిచ్చిన వస్త్రం, మొదటి వస్త్రం, రక్షణ వస్త్రం. ఆదామవ్వ దేనికి కోల్పోయారో మనం విన్నాం. రెండవది నీతిమంతుడిగా నీతి వస్త్రం ఇచ్చాడు నోహుకి. ఆ వస్త్రం కోల్పోయాడు దేనికోసం? మత్తులో పడిపోయి. ఏ మత్తులో పడిపోతున్నారు జనం? పడద్దు ఏ మత్తులో. మూడవది దేవుడికి ఒక వస్త్రం ఇచ్చాడు. ఈ వస్త్రం పేరేంటంటే దీన వస్త్రం. దీన్ని కోల్పోవద్దండి. ఎవడేమన్నా అనుకోనివ్వండి, మనం ఈ దీన వస్త్రాన్ని అలాగే ఉంచుకుందాం అంతే. సరే చూసుకున్నారా? అట్లా లంగి కట్రా, మంచి గట్ట అసలు తెలుసుకుందాం, నువ్వు నేను తెలుసేసుకుందాం. చాలా లాక్డౌన్ ఉంటే ఉందో ఏమైనా సరగని జరగ, కానీ ఇక వద్దు అయిపోయిందంటే. బట్టలు లేనట్టే దేవుడి ముందు, దేవుడికి ఒక్కో ఆ టైంలో వచ్చేలాడుకోవడం అయిపోయినట్టే. మనం కొంతమంది అంటారు ఇవాళ నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి నేను ఏమన్నావు, రేపు చూస్తాను నీ సంగతి. అంటే ఉపవాసం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. ఉపవాసం లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళదే. నేను అంటున్నా వచ్చేసే టైం అయింది. దేవుడు వచ్చేస్తున్నాడు. ఆ దీనత్వం పోగొట్టు. ఇన్నాళ్ళు చాలా దీనులుగా ఉన్నారు. చాలామంది వాళ్ళ జోలికి ఎవరో వెళ్ళినంత వరకు చాలా మంచివాళ్ళు, చాలా దీనులు, చాలా సాత్వికులు. బా చాలా దీనులు, చాలా సాత్వికులు. వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని ఎవడన్నా కిలికాడో, ఇక వాళ్ళ దీనత్వం అంతా బయటపడిద్ది అనమాట. నేను అంటున్నాను అలాంటిది వద్దు వద్దు వద్దు. వస్త్రాలు లేని వాళ్ళు అయిపోతాం, దిగంబరులం అయిపోతాం అని ముందు అనవసరంగా. కనుక ఈ దిశమలను కప్పుకోవటానికి దీన వస్త్రం అనే వస్త్రం తీయొద్దు. ఎప్పుడు దీనిలో ఉందాం ఎవడన్నేమని అనుకోనివ్వండి. ఓ మా నాన్నగారు ఓ పాట పాడుతూ ఉండేవాళ్ళు, సామాన్యం అంటూ ఈ సద్భక్తితో ఉండుట, కొట్టిన వాడిని కొట్టకుండాలి, తిట్టిన వాడిని తిట్టకుండాలి. ఏదో బలి పాడుతూ ఉండేవాళ్ళు మా నాన్నగారు. కొట్టినోడిని కొట్టకూడదంట, తిట్టినోడిని తిట్టకూడదంట. సామాన్యం కాదు, సద్భక్తి కలిగి ఉండట. ఏసై కూడా అదే అన్నాడు కదండి. కనుక మనం అలాంటి ఆ దీన మనసు అనే వస్త్రం దేనికోసం కోల్పు, ఎవరి కోసం కోల్పు? ఎవరన్నా ఏమనుకున్నా సరే అనుకో, ఎవడే నిందలైనా చేసుకోను, ఎవడెంతైనా అవమానపరచను, అవునా? ఈ వస్త్రం మాత్రం నేను కోల్పోనామో, నీకోసం చొక్కా తీసి నేను రాను ఫైటింగ్కి, ఏమన్నా అనుకో అంతే. ఏమన్నా అనుకో, నీవాసం నేను మాత్రం దీనో, ఈ బటన్ కూడా దీని నేను. ఎలా మంది ఎక్కువ ఫైటింగ్కి వెళ్ళాలంటే దీయాలన్నమాట, అంటే అడ్డు వస్తాయి అన్నమాట. కొంతమందికి చొక్కాయే అడ్డు వచ్చేస్తారా? చొక్కాయి అడ్డు వచ్చేస్తుంది. అది ఏంటంటే ఫైటింగ్కి రెడీ అనమాట. వద్దు వస్త్రం తీయొద్దు, దిగంబరి అవ్వద్దు. నేను అనేది అది. అంటే ఈ వస్త్రం పెద్ద ఆఫ్టర్ దీన మనసు అనే వస్త్రం తీయొద్దు. ఓకే, ఇంకా దీని గురించి ఇంకా మనకి చెప్పాల్సింది ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకో రెండు సంగతులు ఉన్నాయి, ఆ రెండు సంగతులు మీకు చెప్పాలి కాబట్టి నేను ముందుకు వెళుతున్నా. నాలుగో రకం వస్త్రం ఏంటో చూద్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం చూడండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం. ఈ 28వ అధ్యాయంలో 19వ వచనం చదువుతున్నాను చూడండి. ఆహాజు యూదాదేశమును దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను. ఆహాజు ఏం చేశాడు? ఆహాజు రాజు యూదాదేశాన్నంట దిగంబరిగా చేశాడంట, యెహోవాకు ద్రోహం చేశాడంట, యూదా వాళ్ళకి ద్రోహం చేశాడు. ఆయన ఇజ్రాయెల్ దేశం రెండుగా చీలిపోయింది కదా, 10 గోత్రాలు కలిపి ఇజ్రాయెలు, 2 గోత్రాలు కలిపి యూదా. ఈ యూదా వీళ్ళపైన పరిపాలన చేశారు దాదాపు 19 రాజులు, వాళ్ళపైన పరిపాలన చేశారు ఇజ్రాయేలీల పైన 10 గోత్రాలమైన దాదాపు 20 మంది రాజులు. ఇప్పుడు ఈ 19 మంది రాజుల్లో ఆహాజు ఒకడు. ఎవరండి ఆహాజు? మీకు కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలంటే ఇద్దరు పేర్లు చెప్తే మీకు అర్థమైపోద్ది. ఉజ్జియా ది గ్రేట్ తెలుసు కదా, దినవృత్తాంతం 2వ గ్రంథంలో మనకు కనిపిస్తాడు ఉజ్జియా ది గ్రేట్. ఆ ఉజ్జియా మనవడు, ఈయన ఉజ్జియా కొడుకు కొడుకు అన్నమాట ఈయన ఆహాజు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు ఉజ్జియా కన్నా? ఇంకా కొంచెం మీకు బాగా పరిచయమైన ఒక క్యాండిడేట్ గురించి మీకు చెప్పాలంటే హిస్కియా మీ అందరికి తెలుసు కదా, కిందే కనిపిస్తాడు 29వ అధ్యాయంలో హిస్కియా.
ఈ హిస్కియా రాజు వాళ్ళ కొడుకే, ఆహాజు కొడుకే హిస్కియా. ఎంత ఆణిముత్యమో హిస్కియా రాజు, ఆణిముత్యం లాగా పెరిగాడు దేవుని దృష్టిలో. ఇలాంటి ఆణిముత్యం ఆ కడుపులో ఉండి వచ్చాడు. ఈ ఆణిముత్యం ఉజ్జియాకు మనవడగా పుట్టాడు. ఈయన కడుపు నుండి హిస్కియా లాంటి ఆణిముత్యం వచ్చాడు. కానీ అంత భ్రష్టుడు, మామూలుడు కాదు, చాలా భ్రష్టుడు. అసలు దేశాన్నే దిగంబరిగా చేశాడంట. ఏమంటే దేశాన్ని దిగంబరిగా చేయటం ఏంటి? అసలు ఆ కింద ఉన్నదంతా మీరు ఆ కింద అధ్యాయము ఆ చివరి వరకు మీరు చదువుకుంటే ఆ కింద అధ్యాయంలో మరి ఉన్నదంతా నేను ఒక్కొక్కటి చదువుతూ నేను చెప్పడం చాలా కష్టమైంది. కానీ నేను టకటక కొన్ని మాటలు మీకు నేను చెప్తానండి. ఆ దేశంలో, ఆ దేశం మీద సిరియన్లు వచ్చారు యుద్ధం చేశారు, ఫిలిస్తీన్లు వచ్చారు యుద్ధం చేశారు, ఇజ్రాయేలీలు వచ్చారు యుద్ధం చేశారు, ఏదోమీలు వచ్చారు యుద్ధం చేశారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చారు దేశాన్ని నాశనం చేసి దోచేసుకొని ఆ దేశాన్ని సర్వనాశనం చేసేస్తే ఈయన మాత్రం దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా మనుషుల్ని ఆశ్రయించాడు. కష్టకాలంలో ఆపత్కాలంలో కూడా అధికంగా మరి ఎక్కువగా దేవుడికి ఇష్టం లేని పనులు చేశాడు. చూడండి మాట 22వ వచనం, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించాడు. మరి ఎక్కువగా అతిక్రమాలు జరిగించాడు. మరి దేవుడికి ఇష్టం లేని పనులు ఆపద వచ్చే కొద్దీ ఇంకెక్కువ చేశాడు, చాలా అంటారు చూడండి, ఎక్కువ చేయబాకరా, ఇంకెక్కువ చేయను, ఈ మరి ఎక్కువ చేశాడు ఆపద వచ్చే కొద్దీ. అంటే దేశాన్ని ఇంకా సర్వనాశనం అయిపోవడానికి దేవుడికి ఇష్టం లేని పనులు చేసే కొద్దీ ఏదో ఒక రాజును పంపించేవాడు, ఆ రాజు సర్వనాశనం చేసేసి వెళ్తే ఇంకా ఎక్కువ చేసేవాడు, ఇంకో రాజును పంపించేవాడు ఆడు ఇంకా నాశనం చేసేవాడు, ఇంకా ఎక్కువ చేసేవాడు. అంటే నాశనం అయ్యే కొద్దీ ఇంకెక్కువ చేసేస్తున్నాడు పాపిష్టి పను. ఆఖరికి ఇంకా ఎక్కువ పాపిష్టి పను అతను చేసింది ఏంటంటే అష్షూరు రాజును ఆశ్రయించాడండి. 20వ వచనంలో మనం చూస్తాం, ఈ అష్షూరు రాజును ఆశ్రయించి అష్షూరు రాజు ఏదైనా ఈయనకి మేలు చేస్తాడేమో బలపరుస్తాడేమో అంటే ఆయన బాధపరిచాడే కానీ ఈయన బలపరచలేదనే మాట మనం అక్కడ చూస్తాం. చూడండి 20వ వచనంలో, బాధపరిచాడే కానీ బలపరచలేదు, దేశాన్ని నాశనం చేశాడే కానీ ఈయనకి సపోర్ట్కి ఏం లేదు. ఏమన్నా ఆయన బలపరచడానికి ఏమేమి వచ్చాడో చెప్పనా? 21వ వచనంలో చూడండి, ఆహాజు భాగం ఏర్పరిచి యెహోవా మందిరంలో నుండి ఒక భాగం ఇచ్చాడు. చూడండి, మందిరంలో నుండి భాగం ఎడగొట్టేసి ఇచ్చాడు, మందిరంలో భాగం ఇచ్చేశాడు, రాజనగర్లో నుండి ఒక భాగం ఇచ్చాడు, అధిపతుల యొద్ద నుండి ఒక భాగం ఇచ్చేశాడు. ఇవన్నీ అష్షూరు రాజు చేతికి ఇచ్చాడండి, ఎలాగలా సపోర్ట్ ఇస్తాడని. ఇప్పుడు అష్షూరు రాజు సపోర్ట్ ఇచ్చాడా, ఇంకా బాధపరిచాడు, బలపరచలా. ఆలోచించండి, ఇంకా ఆయన ఏం చేశాడో తెలుసా, దేవుని మందిరంలో ఉన్న ఆ పరికరాల్ని 24వ వచనం చూస్తాం, ఆహాజు దేవుని మందిరపు ఉపకరణలను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూయించి యెరూషలేమునంతటిని బలిపీఠమును కట్టించాను. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడు మందిర తలుపులు మూసాడు, మందిరాలన్నీ మూసాడు. మందిరం మూసేయడమే కాదు, ఆ మందిరంలో ఉన్న దేవుని ఉపకరణాలు, దేవునికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, దేవుని కోసం వాడే ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి వాడి చెడగొట్టించేసి వాటిని ఇలాగ ఇచ్చేసాడు గిఫ్ట్గా. వాటితో ఇంకేం చేశాడు తెలుసా, వాటిని కరిగించేసి వాటితో స్తూపాలు లేపేశాడు, బలిపీఠాలు కట్టేశాడు. ఏ బలిపీఠాలు? యెహోవా బలిపీఠాలు కాదు, అన్యుల దేవతల బలిపీఠాలు, స్తంభాలను లేపేసేశాడు. ఆ ఇష్టం లేని అన్ని, అంటే దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేసి మరెక్కువగా సర్వనాశనం. అసలు ఇజ్రాయేలీలంతా యూదా ప్రజలంతా సర్వనాశనం అయిపోవడానికి కారణమైపోయాడు అండి, కానీ అలాంటి వాడు కడుపును పుట్టాడు. చూడండి హిస్కియా ఆ 29వ అధ్యాయంలో మనం చూస్తాం, హిస్కియా అతడు ఎలా ఆరంభించినప్పుడు 3వ వచనంలో చూస్తాం. 29వ అధ్యాయము, మొదటి సంవత్సరంలో మొదటి నెలలో మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి అక్కడ మళ్ళీ పడిపోయిన బలిపీఠాలను మళ్ళీ నిలబెట్టి అంతకుముందు ఉన్న దేవతాస్తంభాలను పడగొట్టి దేవుడికి ఇష్టం లేని అన్నీ తీసేశాడు. దేవుడికి ఇష్టమైన పనులన్నీ మళ్ళీ చేయటం ఆరంభించి దేశాన్ని ఎంత డెవలప్ చేశాడో తన కొడుకు. అతడు దేశాన్ని అంత నాశనం చేసి దేశాన్ని ఒక దిగంబరిగా చేశాడు. ఈ రోజున మీ కుటుంబాలను మీరు ఏం చేస్తున్నారు? మీ కుటుంబాలకు మీరు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నారా? మీ కుటుంబాలని మీరు దిగంబరిగా చేసుకుంటున్నారా? మీ జీవితాలని మీరు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నారా? మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటున్నారా? ఆలోచించండి, తన దేశాన్ని తనే సర్వనాశనం చేసి తన దేశాన్ని దిగంబరిగా చేశాడు. ఈరోజు మీ కుటుంబాలని, మీ వల్ల మీ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయా? మీ వల్ల మీ కుటుంబాలు కట్టబడుతున్నాయా? హిస్కియ వలన ఆ దేశం కాపాడబడి కట్టబడింది. అట్ ద సేమ్ టైం తన తండ్రి ఆ హాజు వలన ఆ దేశం సర్వనాశనం అయిపోయింది. నాశనం, ఇంకా నాశనం, అంటే దిగంబరిగా చేశాడు దాన్ని. అంటే దీనిలో నుండి మీకు నేను చెప్పబోయేది ఏంటంటే అతడికి దేవుని అందు విశ్వాసం లేదు. ఆ విశ్వాస వస్త్రాన్ని ఇస్తే విశ్వాస వస్త్రాన్ని అతడు కోల్పోయాడు.
కానీ తన కొడుకుకి దేవుడు అంటే గొప్ప విశ్వాసం విశ్వాస వస్త్రాన్ని కాపాడుకున్నాడు. దీని గురించి రాజుల రెండవ గ్రంథంలో 18వ అధ్యాయంలో అని గురించి 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యూదా రాజులందరిలో దేవుని యందు అతడు విశ్వాసం ఉంచిన వాడు అనే మాట అక్కడ మనం చూస్తాం. దావీదు చూపినట్టుగా ఇతడు కూడా దేవుని సన్నిధిలో సరైన భక్తి చేసినోడంట. అంతమాత్రమే కాదు అతనికి ఎంత పేరు వచ్చిందంటే తన పూర్వీకులైన యూదా రాజుల్లో కానీ తన తర్వాత వచ్చిన యూదా రాజుల్లో కానీ అతనికి సమమైన వాడు ఒక్కడ కూడా లేడు అని పేరు వచ్చేసింది. అంతమాత్రమే కాదు 7వ వచనంలో మనం చూసేటప్పటికి అతడు వెళ్ళిన చోటెల్లా దేవుడు అతనికి తోడుగా వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ జయం వచ్చేస్తుంది అతను. 6వ వచనంలో రాయబడి ఉంది యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట్లో ఏ రోజు వెనక తీయలేదంట. ఎన్ని మంచి లక్షణాలండి, ఎన్ని మంచి లక్షణాలు. అలాంటి దుష్టునికి ఇలాంటి మంచి కొడుకు పుట్టాడండి. నిజంగా దుష్టుడు ఆ దేశాన్ని ఒక దిగంబరిగా చేశాడు. ఆ దిగంబరి దేశాన్ని దేవునిందు విశ్వాసం ఉంచడం వల్ల ఆ దేశాన్ని మళ్ళీ సుభిక్షంగా చేశాడండి తన కుమారుడు. ఈ రోజున మీ ఫ్యామిలీకి మీరేం చేస్తున్నారు? ఒక దిగంబరిగా బజార్లో పెడుతున్నారా? మన దేశ పరిస్థితిని గురించి మాట్లాడాలనుకున్నాను కానీ ఇప్పుడు ఏ దేశ పరిస్థితి కూడా బాగోలేదు. ప్రపంచంలో ఏ దేశ పరిస్థితి, అమెరికాలో ఆ దేశం దిగంబరిగా చేసేస్తున్నాడు ఆయన. ఆయన ప్రవర్తన వల్ల ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా సరే ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారో నేను కామెంట్ చేసే పరిస్థితి ప్రస్తుతం కాదు. నేను కామెంట్ చేయను, మన మట్టుకు మనం కామెంట్ చేసుకుందాం. మన ఫ్యామిలీకి మనం ఒక బ్లెస్సింగ్గా ఉన్నామా, లేకపోతే మన ఫ్యామిలీని అలాగ మనం మన చెడ్డ నిర్ణయాల వల్ల మన చెడ్డ ప్రవర్తన వల్ల మన కుటుంబానికే మనం ఒక చీడ, మన కుటుంబానికే మనం ఒక శాపంగా ఉన్నామా, దిగంబరిగా చేస్తున్నాం. ఒక్కసారి ఒక్కింత ఆలోచించండి, ఎవరి కుటుంబాలకు వారు ఒక బ్లెస్సింగ్ కావాలి. దేవుని అందు ఎవరు విశ్వాసం ఉంచి దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తారో వాళ్ళ దేశానికి ఒక ఆశీర్వాదం అవుతారండి. కనుక విశ్వాస వస్త్రం కప్పుకున్నాడు హిస్కియా. విశ్వాస వస్త్రం తీసి దిగంబరిగా తిరిగాడు. ఆయన దిగంబరి అయిపోయాడు, తన దేశాన్ని దిగంబరిగా చేశాడు. వస్త్రాలు లేనోడారుగా ఎవరంటే ఈ అహాజు రాజు. సరే, నెక్స్ట్ పాయింట్ నేను చెప్పేసి నేను ముగిస్తాను. నెక్స్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. యోహాన్ శుభవార్త 21వ అధ్యాయం, యోహాన్ శుభవార్త 21వ అధ్యాయం. ఈ 21వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే దయచేసి అందరు తీయండి. యోహాన్ శుభవార్త 21వ అధ్యాయం, ఈ 21వ అధ్యాయంలో ఈ అధ్యాయం తీసుంచండి. ఇక్కడ ఉన్న స్టోరీ నేను 4 మాటలు చెప్తాను మీకు. ఇక్కడ ఉన్న ఆ వర్స్ ఒకసారి మీకు చదివేసి అప్పుడు నేను ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాను. నేను ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ 7వ వచనం మీకోసం చదువుతున్నాను, చూడండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై వస్త్రము పై బట్ట వేసి సముద్రంలో దుమికాను. అంటే యేసయ్య వచ్చేటప్పటికి వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఏమంటే అప్పుడు యేసయ్య ప్రత్యక్షమయ్యాడండి. ఆయన ఎప్పుడైతే శ్రమంలోకి సిలువ దగ్గరికి వెళ్ళిపోయాడో ఆయన సిలువ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికీ కోట్లు చుట్టూ తిరుగుతున్నారు. 3 సార్లు బొంకాడు, యేసెవరో నేనెవరో తెలియదని. యేసయ్య అంత ప్రేమించాడండి. అంత ప్రేమించిన యేసయ్య, తన వెంట పెట్టుకుని వెళ్ళిన యేసయ్య అసలు ఆ రూపాంతరపు అనుభవం చూసిన తర్వాత, అసలు ఆయన ఏంటో చెప్పిన తర్వాత పరలోక తాళపు చెవులు ఇచ్చాడు. ఏసయ్య ఎంతో ప్రేమించి ఎంతో గణపరిచాడు, నియమిత సంఘం కడతానన్నాడు, ఎంతో మెచ్చుకున్నాడు. ఇలాంటి ఏసయ్యను నేను ఎర్రగననేసాడండి పేతురు 3 సార్లు బొంకేసి. అయినా సరే అయినా సరే అయినా సరే పునరుత్డే తిరిగి లేచిన తర్వాత ఆ పేతురుతో చెప్పండి అన్నాడు. పేతురు ప్రత్యక్షమయ్యాడు. పేతురుకి 2 సార్లు కనబడ్డాడండి. తలుపులు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, వెళ్ళి మధ్యలో నిలబడి మీకు సమాధానం కలుగునుగా అన్నాడు. అక్కడ కనబడ్డాడు. మళ్ళీ 8 రోజుల తర్వాత మళ్ళీ తోమా ఉండగా తోమాతో పాటు మళ్ళీ కనబడ్డాడు. 2 సార్లు కనబడ్డాడు, పేతురుతో మాట్లాడాడు, వాళ్ళతో కలిసి భోంచేశాడు. అంత హ్యాపీ హ్యాపీగా ఉంది, అంత హ్యాపీ హ్యాపీగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య చనిపోయాడనే మాత్రమే కాదు, చనిపోయినోడు తిరిగి లేచాడు, కనబడ్డాడు, వాళ్ళతో కలిసి మాట్లాడాడు, కలిసి తిరిగి ఎంత ధైర్యం ఉండాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో పేతురు ఏం చేశాడు తెలుసా? కొంచెం కష్టం వచ్చింది, కొంచెం కరువు వచ్చింది, కొంచెం లాక్డౌన్ వల్ల. వాళ్ళకు కూడా లాక్డౌన్లోనే ఉన్నారు అప్పుడు. ఎందుకంటే బయటికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి, ఏసైని అరెస్ట్ చేసి ఎలా చంపేశారో అలా ఏమైనా చంపేస్తారో అని లాక్డౌన్లో ఉన్నారు వీళ్ళు కూడా. ఈ లాక్డౌన్ వల్ల కొంచెం కరువు రాదేంటి, అందరి పరిస్థితి అంతే. వీళ్ళకు కూడా కొంచెం కరువు వచ్చింది. ఈ కరువు వచ్చేటప్పటికి, ఈ కష్టం వచ్చేటప్పటికి ఈయన వెంటనే అన్నాడు, తను ఇడింది కాకుండా వనమంతా చెడిపోయిన కోతి అంటారు చూడండి ఆ టైప్లో. ఏం చేసిన పని అంటే, అరే నేను తట్టుకోలేకపోతున్నాను, సచ్చేటట్టున్నా, నేను వెళ్ళిపోతున్నాను, నా పాత వృత్తికి ఎవడైనా వస్తాడా అంటే, తాను జడింది కాకుండా అందరం జరగకూడదు, ఎవడైనా వస్తాడా ఈయనతో పాటు ఇంకొక 5 నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను 5 6 లేచారు. మొత్తం 7 కలిసి వెళ్ళిపోయారండి.
పాత వృత్తి గెలిపారు వాళ్ళంతా. ఏదైతే ముందు చేసేవాళ్ళో ఏది మానుకొని ప్రభులోకి వచ్చారో మళ్ళీ ఆ పనులు చేయడానికి వెళ్ళిపోయారండి. ఏది కష్టం వచ్చిందని ఆ పనులు చేయడానికి వెళ్ళిపోతారా? దేవుడు వీళ్ళకి ఏ వస్త్రం కప్పాడో చెప్పనా? మహిమ వస్త్రం కప్పాడండి వీళ్ళకి. మహిమ వస్త్రం కప్పి రేపు మహిమలో వాళ్ళు ఉండే భాగ్యం కలిగించాడు. మహిమ వస్త్రం కప్పాడు, మీకు కూడా మహిమ వస్త్రం. ఏ రోజైతే బాప్తిసం ముందు సన్నిధిలో పాల్గొంటున్నారో మహిమ వస్త్రంతో ఆయన అలంకరణ చేశాడు. ఇప్పుడు ఈ మహిమ వస్త్రం కష్టం వచ్చిందని నేను వదిలేస్తావా? కరువు వచ్చిందని వదిలేస్తావా? ఈయన కష్టం వచ్చిందని ఏ పాత వృత్తిలో నుండి వచ్చాడు ఆ పాత వృత్తిలోకి వెళ్ళిపోయాడు. ఇది అది కూడా యేసయ్య పునరుత్థానం చూసిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆయన్ని టచ్ చేసి చూసిన తర్వాత, ఆయనతో కలిసి భోంచేసిన తర్వాత, ఇన్ని చూసిన తర్వాత, యేసుక్రీస్తు ఏ వృత్తిలో నుండి పిలుచుకొని వచ్చాడో ఆ వృత్తిలోకి మళ్ళీ వెళ్ళిపోయాడండి ఆయన పర్మిషన్ లేకుండా. ఈయన వెళ్ళిందే కాకుండా ఇంకొక ఆరుగురిని తీసుకెళ్ళిపోయాడు. ఏదోదరా మనం చేత కదా ఏంట్రా, మనం చేయలేమయ్యండ్రా, రండ్రా బాబు అని మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయినోడు ఇక ఆ పాత వృత్తి చేస్తూ, ఆ పాత వృత్తి చేస్తూ, ఆ పాత వృత్తిలో ఏదోటి సాధిద్దాం సంపాదిద్దాం అనుకున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప దొరకలేదు. తెల్లారిపోతుంది, ఇక తెల్లారితే మళ్ళీ లాక్డౌన్, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ లాక్డౌన్, మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటారు, తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఏం చేస్తారో తెల్లారి అర్థం కాదు. అందుకే లాక్డౌన్లోకి వెళ్ళిపోవాలి తెల్లారేటప్పటికి. ఇక మళ్ళీ ఈ రాత్రి పనిలో వచ్చారు, మళ్ళీ తెల్లారికల్లా వెళ్ళిపోవాలి. దోన్ని తెచ్చేసుకున్నారు, ఇక వెళ్ళిపోవడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. రెడీ అయ్యే టైంలో వచ్చాడు. పిల్లలారా అన్నాడు. వాళ్ళని ఏమన్నా చెప్పనా? విశ్వాస ఘాతకులారా అనాలి. కానీ ఆయన ప్రేమగలవుడు అండి, ఆయన మామూలుడు కాదు. ఆయన పిల్లలారా అన్నాడు. ఏంట్రా బాబు ఈయన పిల్లలారా అంటున్నాడు, ఎవరైనా అనుకున్నారు? ఆయన గుర్తుపట్టలేదు వాళ్ళు ఎవరైనా అనుకున్నారు. తింటానికి ఏమైనా ఉందా అన్నాడు. ఉంది, మాకే లేదు, నీకు పెట్టాను అన్న టైప్లో మాట్లాడుతూ, ఏముంది ఏం లేదయ్యా, మాది ఏం దొరకలేదు అని. సరే పనిచేయండి, కొంచెం లోపలికి వెళ్ళండి, కొంచెం లోపలికి వెళ్ళి రైట్ సైడ్ వేయండి అన్నాడు. అరే అన్న ఒక్కసారి లాస్ట్లో నేను ఏదో పెద్ద ఆయన చెప్తున్నారు కదా, ఒకసారి లాస్ట్ ఒకసారి కొంచెం లోనకి వెళ్దాం అని వాళ్ళు కూడ పలుకొని కొంచెం లోపలికి వెళ్ళి రైట్ సైడ్ వేసారండి. వాళ్ళ రైట్ సైడ్ వేస్తే చేపలు పండియండి, పెద్ద పెద్ద చేపలు 153 పండియండి, పెద్ద పెద్ద 153 పెద్ద పెద్ద చేపలు పడితే ఆ పెద్ద పెద్ద చేపల్ని తీసి అది ఒక్కొక్కటి లోన్ వేస్తూ ఉండగా వెంటనే పక్కనున్నాడు అన్నా పేతురన్నా ఎవరో కాదన్నా, లూకాసు వార్త 5వ అధ్యాయంలో 2 దోనులు పట్టి అన్ని చేపలు ఇచ్చాడు ఆయనే కదా. ఆయన మాట మీద దోన్ లోన తీసుకెళ్ళి వల వేస్తే 2 దోనులు నిండిపోయినాయి, చేపలు వచ్చినాయి. ఏమన్నా ఇప్పుడు ఆయన మాట మీద మళ్ళీ లోనకి వెళ్ళాం, చూడరా సరిగ్గా మన వేసేయరా రే మన. అలా చూడంగానే ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు? దిగంబరిగా ఉన్నాడు. అరే ఒకసారి దూకాడు అంతే కిందకి, అంటే ఇప్పుడు దిగంబరిగా ఉన్నాడు. ఏసయ్య ముందుకు వెళ్ళటానికి లేదు అంటే ఏ రోజైతే ఏసయ్య వద్దని పనికి, దేవుడు ఏ పని వద్దని మళ్ళీ పిలిచాడు ఆ పనిలోకి, ఏ రోజైతే ఆ పనిలోకి వెళ్ళిపోయావు వస్త్రం కోల్పోతావు. నేను వస్త్రం కోల్పోయాడు, మహిమ వస్త్రం కోల్పోయాడు. అతడు దిగంబరిగా ఉన్నాడు సంగతి తెలుసుకుని ఒక్కసారి దూకేశాడు దాంట్లో. ఆలోచించండి, కష్టం వచ్చిందని శ్రమ వచ్చిందని దేవుడిచ్చిన మహిమ వస్త్రం కోల్పోతారా? దేవుడిచ్చిన మహిమ వస్త్రం కోల్పోతారా? తిండి లేకపోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు అనాలి మీరు కూడా ఆ మాట. చచ్చిపోయినా పర్లేదు కానీ మహిమ వస్త్రం కోల్పోయాను, దేవుడిచ్చిన రక్షణ వస్త్రం కోల్పోను, దేవుడిచ్చిన నీతి వస్త్రం కోల్పోను, దేవుడిచ్చిన దీన వస్త్రం కోల్పోను. నన్ను ఎవడు ఎంత శోధించినా, ఎవడు రెట్టించినా, అరే నిన్ను అలా చేస్తానరా ఇలా చేస్తానరా ఆ కొడుక ఈ కొడుక నిన్ను అన్నా సరే నేను కోల్పోను ఈ దీన వస్త్రం, నేను కోల్పోను ఈ రక్షణ వస్త్రం, నేను కోల్పోను ఈ మహిమ వస్త్రం, నేను కోల్పోను ఈ విశ్వాస వస్త్రం. దేవుని మీద ఉన్న విశ్వాసం ఎన్నున్నా ఎన్ని లేకపోయినా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈ విశ్వాస వస్త్రం కోల్పోను. 5 వస్త్రాలు గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనంలో ఇచ్చిన వస్త్రం రక్షణ వస్త్రం, నావహుకి ఇచ్చిన వస్త్రం నీతి వస్త్రం, ఏషావుకి ఇచ్చిన వస్త్రం అది దీన వస్త్రం, 4వదిగా అహాజుకి లేకపోతే ఈ వాళ్ళ కొడుకు హిస్కియాకి ఇచ్చిన వస్త్రం అది విశ్వాస వస్త్రం, ఇక 5వ వస్త్రం ఇదిగో పేతురుకి శిష్యులకి ఇచ్చిన వస్త్రం మహిమ వస్త్రం. మనకు 5 వస్త్రాలు ఇచ్చాడండి అదృష్టవంతులు. ఈ 5 వస్త్రాలు కొంతమంది డబ్బును చూసి కోల్పోయారు, కొంతమంది పదవులను చూసి కోల్పోయారు, కొంతమంది గర్వంతో కోల్పోయారు, కొంతమంది ఒక్కొక్కరు వాళ్ళకి కొన్ని ఆ మత్తులో కోల్పోయారు, ఒక్కొక్కరు దేనికోసం కోల్పోయారు. వస్త్రం కోల్పోతే ఏమవుతాం? దిగంబరం అయిపోతాం. వచ్చేస్తున్నాడండి, దిగంబరిగా ఉండొద్దు, చక్కగా నీట్గా డ్రెస్అప్ అయ్యి ఉండండి, ఎప్పుడు ఆ వస్త్రం కాపాడుకోండి. అదే మన మూలవాక్యం, ఇదిగో తాను దిగంబరిగా ఉండకూడదు ఆయన వచ్చేస్తున్నాడు. ఆ దిగంబరిగా ఉండకూడదంటే దేవుడిచ్చిన వస్త్రం కాపాడుకోండి, కోల్పోవద్దు, దయచేసి కోల్పోవద్దు. వస్త్రం కాపాడుకున్నవాడు ధన్యుడు. వస్త్రం లేకపోతే ఆయన ముందుకు వెళ్ళలేం మనం. సరిగ్గా ఆయన వచ్చాడు అనుకోండి, ఇదిగో పేతురులాగే దూకాలి దాంట్లోకి. ఆయన వచ్చాడు అనుకోండి, దాక్కోవాలి మా మనవల్లాగా. ఆయన వచ్చేటప్పటికి వస్త్రం లేకపోతే ముందుకు వెళ్ళలేము. ఆదాం వెళ్ళాడా? ముందుకు వెళ్ళాడా? కోల్పోయాడప్పటికే.
ఆలోచించండి, ఆయన వచ్చేటప్పటికి వస్త్రం దిగంబరులు అవ్వకండి, వస్త్రం కాపాడుకోండి. కోల్పోయిన వాళ్ళ కోసం మీకు చెప్పాను, ఎందుకు కోల్పోయారు మీకు చెప్పాను. ఈ రోజున మనకి ఎన్ని వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, దేవుడిచ్చిన వస్త్రం కాపాడుకోండి. వచ్చేస్తున్నాడు ఆయన, ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. నేను వాక్యం ముగించే ముందు చిన్న ఒక చిన్న చిన్న కథ లాంటిది చెప్పేసి నేను ముగిస్తాను. ఓసారి కరోనా వైరస్ వచ్చింది కదా, అడవిలో 20 కోతులు కలిసి ఉపవాసం ప్రతిష్ఠించినాయంట. ఉపవాసం ఉందాం అనుకున్నాయంట 20 కోతులు. సరే, 20 కోతులు కలిసి ఇక టైం ఫిక్స్ చేసుకుని రేపు పొద్దున్న 6 గంటల నుండి మళ్ళీ ఎల్లుండి పొద్దున్న 6 గంటల వరకు మనం ఏం తినకూడదు, ఏం తాకూడదు. ఉపవాసం ఉంది, కరోనా పోవాలని మనం ప్రార్థన చేయాలి. జనానికే కాదు మనకు కూడా కష్టంగానే ఉంది అని చెప్పి ఇవన్నీ అనుకున్నాయంట. అందరం అవన్నీ పెట్టుకునేటప్పటికీ అచ్చం ఆ కోతిలాగే అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోతులకి ఏం మాస్కులు ఉంటాయి, మనకంటే మాస్క్ పెట్టుకుని మనం కోతుల్లాగా అయిపోయాం. సరే, ఏదేమైనా సరే ఇప్పుడు మనకు కష్టంగా ఉంది. ఇప్పుడు మనం పని చేద్దాం, మనం అందరం ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేద్దామని అన్నీ అనుకొని ఉపవాసం ప్రతిష్ఠించుకొని అందులో ఒక కోతి అందంట, రేపు పొద్దున్న 6 గంటలకు కదా మనం రాత్రి కల్లా మనం కొన్ని సమకూర్చేసుకుందాం. ఎందుకంటే మనం 24 గంటలు మనం ఉపవాసం ఉన్నాం అనుకో, 6 నుండి మళ్ళీ తెల్లారు 6 వరకు ఏం తినాం ఏం తాగం కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, మన శరీరమే మనకు కష్టమైపోద్దేమో. అప్పుడు 6 గంటలకు లేచి మనం ఏదైనా సంపాదించుకోవడానికి ఆ తోటలు అమ్మటా లేకపోతే ఆ చెట్లు అమ్మటా మనం తిరిగి మనం అంత ఓపిక ఉంటుందో ఉండదో. అప్పుడు ఓపిక లేక మనం పడిపోతామేమో, దొరకలేదు అనుకో, ఎక్కడికో వెళ్ళాలి, వాటి కోసం మనం తిరిగి తిరిగి మళ్ళీ అలసిపోయి మనం పడిపోతాం. కాబట్టి మనం పని చేద్దాం, నాతో చిన్న ఐడియా, మీరు ఆలోచిస్తే ఓకే అంటే మనం చేద్దాం. మనం అన్నీ సమకూర్చేసుకుని అన్నీ దగ్గరగా పెట్టుకొని మనం అప్పుడు ఉపవాసం ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అనుకున్నాను అభిప్రాయం. మరి భలే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పావు, బాగా చెప్పావు అని ముందు రోజే వెళ్ళి అన్ని సమకూర్చేసుకొని అన్ని తెచ్చేసుకొని ఒక అట్టి తోటలో కలిపారు. అట్టిగాలు ఒక 3 గెల తెచ్చేసి పెట్టేసుకున్నాయి, 3 అట్టిగాలు పెట్టేసుకున్నాయి. మనం ఉపవాసం ముగించగానే అట్టిపళ్ళు తినేసేస్తే చక్కగా మళ్ళీ మనం హ్యాపీగా ఉండొచ్చు, మన కడుపు నింపుకోవచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని అట్టిగాల్లో 3 దించినాయి. ఓకే, ఇక తెల్లారి ఉపవాసం ఉందాం, తెల్లారి ఉపవాసానికి రెడీ. 6 అయింది ఉపవాసానికి రెడీ అయినప్పుడు ఈ కోతులన్నీ కూర్చున్నాయి. కోతులు ఇంకో కోతి అందంట, సరే మనం ఉపవాసం రెడీ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం, రేపొద్దున్న 6 గంటలకల్లా ఉపవాసం ముగించేటప్పటికి ఇప్పుడు గెల నుండి అట్టుబళ్ళు అన్నీ తీసి కోసి పంచుకోవాలి కదా, ఆ ఊపికి ఉంటుందో ఉండదో మనకి. కనుక నా ఆలోచన ఏంటంటే, ముందుగానే ఎవరు అస్తం వాళ్ళు కోసేసుకొని, ఎవరికి ఎన్ని వచ్చినాయి అన్ని పంచేసుకొని మనం పక్కన పెట్టుకొని అప్పుడు ఉపవాసం ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం అందంట ఇంకొక కోతి. బాగుంది బాగుంది బాగుంది, నీ ఆలోచన బాగుందని ఇప్పుడు ఇవన్నీ అస్తం కోసేసుకొని ఎవరి భాగం వాళ్ళు పంచేసుకొని పక్కన పెట్టుకొని ఇక ఉపవాసం స్టార్ట్ చేశారు. ఉపవాసం స్టార్ట్ చేసేవాడు ఇంకొక కోతి అందంట, నాదో చిన్న ఆలోచన, నేను ఓకే అంటే నేను చెప్తాను, నాదో చిన్న ఆలోచన. ఇప్పుడు ఈ అట్టిపండు పైన తొక్క ఉంది కదా, ఒక్కొక్కటి తీసి ఆ తొక్క ఒలిసి ఒప్పుకుంటుందో ఉండదు అట్టయానికి. కనీసం అట్టి తొక్క ఒలిసే ఓపిక లేదనుకో, ఏంటి పరిస్థితి మనకి. కనుక ఆ అట్టిపండు తొక్క తీసేసి మనం జాగ్రత్త పెట్టుకుని మన పళ్ళు కూడా జాగ్రత్తగా చేతితో పట్టుకొని అప్పుడు మనం ఉపవాసం ఉంటే ఉపవాసం ఆమె అనగానే పళ్ళు నోట్లో పెట్టుకొని చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకైనా మంచిది, అలా చేస్తే ఎలా ఉంటుంది అన్నారు, భలే అభిప్రాయం, బాగుంది బాగుందని అన్ని అట్టి తొక్కలన్నీ తీసి చేత్తో పట్టుకొని ఇక కోతి అట్టి తొక్క తీసి చేత్తో పట్టుకొని ఇంక ఉపవాసం ఏమంటో చెప్పండి. ఇంకా ఏమైంది ఇక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత అదేనమాట ఉపవాసం. ఈనాడు చాలామంది భక్తి కూడా అలాగే అయిపోయింది, చేద్దాం అనుకుంటూ దానికి ఏదో మార్గాలు ఎన్నుకొని ఏదో విధంగా దాన్ని ఎగ్గొట్టుడు దిగ్గొట్టుడు చేస్తున్నారు. నేను అంటున్నాను అన్నిటి అంతం సమీపమైంది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు, నేడో రేపో ఆయన రాకడన్నట్టుంది. దేవుడిచ్చిన వస్త్రాన్ని దేనికోసమో దేనికోసమో ఆల్రెడీ మీరు కోల్పోయారేమో. ఆ రక్షణ వస్త్రం దేనికోసం ఆదాం కోల్పోయాడో మీరు దేనికోసం కోల్పోతున్నారు. నీతి అనే వస్త్రం ఎంతో నీతిగా ఉండేవాళ్ళు, ఆ నీతి వస్త్రం దేనికోసం కోల్పోతున్నారేమో. నాహు కోల్పోయాడు మత్తులో ఉండి. ఏశావుకు దేవుడిచ్చాడండి చక్కని వస్త్రం, ఏశావుకు చక్కని వస్త్రం ఇచ్చాడు, ఆ వస్త్రం దీన వస్త్రం. ఆ దీన వస్త్రం తనకిచ్చిన ఆధిక్యతలని కోల్పోయాడండి ఏశావు. ఆ తర్వాత దేవుడు అహాజు రాజుకి, అలాగే తన కుమారుడు హిస్కియాకి దేవుడిచ్చాడండి వస్త్రం, విశ్వాస వస్త్రం. విశ్వాస వస్త్రాన్ని హిస్కియా కాపాడుకున్నాడు, కానీ హిస్కియా కాపాడుకొని పాడైపోయిన తన దేశాన్ని సస్యశ్యామలగా మార్చాడు, కానీ అదే దేశాన్ని దిగంబరిగా మార్చేశాడు అహాజు. దీనివల్ల అంటే దేవుని మీద విశ్వాసం లేకుండా మనుషుల మీద విశ్వాసం ఉంచి ఇక ఆఖరి వస్త్రం శిష్యులందరికీ దేవుడిచ్చాడు మహిమ వస్త్రం. ఆ మహిమ వస్త్రానికి కష్టం వచ్చిందని ఇబ్బంది వచ్చిందని దాన్ని కోల్పోయారు వాళ్ళు. ఈ రోజున మీకేమొస్తుందని, మీకే సమస్య వచ్చిందని మీకు ఇచ్చిన వస్త్రాన్ని కోల్పోతున్నారు. మరొకసారి మన మూలవాక్యం చదువుకొని నేను మనం ముగించుకుందాం. వచ్చేస్తున్నాడు ఆయన,
వచ్చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైంది మీకు ఈ వాక్యం నేను చదివితే. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. వచ్చేస్తున్నాడు ఆయన. దిగంబరిగా నువ్వు ఉంటే ఆయన ముందు నిలబడలేవు, ఆయన ముందుకు వెళ్ళలేవు. కనుక నీ వస్త్రాన్ని కాపాడుకో, దిశమలను కాపాడుకో. ప్రస్తుతానికి అది కోల్పోయి దిగంబరిగా తిరుగుతున్నావేమో, జెంటిల్మెన్గా వెళ్ళిపోయి జాగ్రత్తగా అన్ని సెట్ చేసుకొని వస్త్రాన్ని వేసుకొని జాగ్రత్త రెడీ అయ్యి ఉండు. ప్రస్తుతానికి కరోనా వైరస్ మనకు అందరికి సంకేతాలు. ప్రపంచమంతటి మీదకి ఇలాంటివి చాలా రాబోతున్నాయి, ఇలాంటి వైరస్లు ఎన్నో రాబోతున్నాయి. ఇంకా ఏం జరగబోతుందో వాటన్నిటికీ ముందు ఇది ఒక సంకేతం. దేవుడిచ్చేది ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే అందరికి సంబంధించినవాడు మన మోడీ గారు. ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన ఆయన ఏం చేసినా సరే ఆయన మన భారతదేశానికే చేయగలడు. ట్రంప్ ఒక్క అమెరికాకే చేయగలడు, కానీ ప్రపంచం మొత్తానికి ఒక్కసారి ఏకాలంలో చేయగలిగినాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే ప్రపంచం ఆయన ఆధీనంలో ఉంది. ప్రపంచం మొత్తానికి జస్ట్ ఆయన వార్నింగ్ బెల్స్ ఇస్తున్నాడు. ఈ బెల్స్ను మోగుతూ ఉండగా, రింగు రింగను మోగుతూ ఉండగా అలర్ట్ అయిపోయి జాగ్రత్త పడ్డారో, వస్త్రాన్ని కాపాడుకున్నారో ధన్యులైపోతారు. పోదేమాని ఇట్లాంటి మాటలు వదిలేయండి, ఇప్పుడైనా వదిలేయండి. ఇట్లాంటి మాటలు ఇదివరకు మాట్లాడు పదమాని సస్తే సామని ఏదైతే అవనండి వద్దొద్దు. ఇక ఆ తర్వాత వన్స్ ఇక ప్రభు రాకడ జరిగిన తర్వాత విడవబడితే మనంతటి దుర్బలమైన పరిస్థితి ఎవరికి లేదు. కనుక మారిపోదాం, ప్రభుకి ఇష్టలుగా జీవితాం. మీరు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచండి, వస్త్రాన్ని కాపాడుకోండి. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.